शतमानं भवते तथायुः सतेन्द्रय आयुषेन्द्रये प्रजजते। आरदी పురాణాల్లో చరిత్రలో ఎంత గొప్ప స్థానం సంపాదించినా ఇంకా ఆడదాన్ని అవలే అంటుంది ఏమిటో ఈ లోకం. చిచి, నాన్ సెన్స్. అవునోయ్, మగాని కన్నది ఆడదే అయినా ఆడదానికంటే మగాడే గొప్ప. కాక తప్పుతుందా? నువ్వెంత గొప్పదానివైనా మొగుడు మగాడే కావాలి. ఆడదాన్ని ఎందుకు చేసుకోవాలి? చి నర్మి, నీకెప్పుడు మొగుడు పిచ్చి, అందుకే మగాళ్ళని సమర్థిస్తావు. అవును, ఆడది వై అయితే ఎక్స్ మగాడు, ఎక్స్ ప్లస్ వై కలిసి హాయిగా కాపురం చేస్తే ఏబిసిడి లాంటి పిల్లలు పుడతారు. ఆడదానికి ఆలోచించండి, అర్థం అవుతుంది. తల్లి, నువ్విప్పుడు కదే సీతా సావిత్రి కాలంలో పుట్టాల్సిన దానివే నాయనమ్మ. మనం ఉన్నది అలాంటి కాలమేనోయ్. కాదనుకుంటే పోయే కాలం. జీను ప్యాంట్లు బుట్టగౌన్లు వేసుకుని తిరుగుతున్నాం కానీ ఏది, ఆడదాన్ని ఒంటరిగా రెండు ఆటకిల్ రమ్మని చూద్దాం. అందుకే పక్కన ఎక్స్ ఉంటేనే వై జీవితం సేఫ్. ఏంటి సేఫ్? ఆడది చంద్రమండలానికి ఎగురుతుంది తెలుసా? చంద్రమండలానికి ఎగిరితే మాత్రం ఆడది మొగాడైపోతుందంటాయ్. మొగుణ్ణి కాదని ఎగిరితే పళ్ళు రాలుతాయి. అందుకే చంద్రమండలానికి ఎగిరినా ఏ దేశంలో పుట్టినా ఆడది 9 నెలల్లో మోసి కనాల్సిందే, మొగుడి ముందు తల దించాల్సిందే. ఏది తరంగిణి అడిగి చూద్దాం. ఏమోయ్ తరంగిణి? తోమ్ దిద్ తోమ్ దిద్ దిద్ తోమ్ కిడే గడ తోమ్ త తోమ్ త దీన్ దీన్ త న న ది ల ల ది త ది 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 ల న త త త న ది ది ల న ది ల న త దీన్ దీన్ త న న ది ద న ది ల ది 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 ల న త న న న ది ది ల న ది ల న త దీన్ దీన్ త న న ది ద న ది ల ది 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 ల న త న న న ది ది ల న ఆడది ఎక్స్ అనే మొగుడుతో హాయిగా కాపురం చేసి పిల్లా పాపలతో హాయిగా ఉండాలా లేదా? ఆడవాళ్ళు అడ్వాన్స్ అయ్యే ఈ రోజుల్లో కూడా కనటం, కాపురం చేయటం, నాలుగు వాళ్ళ మధ్య బల్లిలా వంటింట్లో చావడమే ఆడదాని బ్రతుకు కాదని నేను అంటాను. నువ్వే అంటా చెప్పు. నోరుకోవే, నేను చెప్తాను కదా. చూడు, చదువుకున్నందుకు సాకలి పద్దులు రాసుకొని ఇల్లు సర్దుకొని పిల్లా పాపల్ని చూసుకొని ఎస్సుకు అన్నం పెట్టి హాయిగా ఉండాలా లేదా? మీరుకోండి, ఆవిడ చెప్తాను కదా, మధ్యలో మీరెందుకు? చెప్పమ్మా, పీత కష్టాలు పీతవి. చూడండి, ఆడది నదిలా ఉండాలి. ఎక్కడో పుట్టి ఎటో ప్రవహించి ఎన్నో కష్టాల కోచుకుని తాను కోరుకున్న సముద్రాన్ని చేరుకుంటుంది నది. అలాగే ఆడది కూడా అదే ఆదర్శం, అదే గమ్యం, అదే ఓర్పుతో అగ్నిపర్వతాన్ని కూడా గుండెల్లో దాచుకుని అందరికీ ఆనందాన్ని పంచగలిగినప్పుడే ఆ ఆడది స్త్రీతరంగినవుతుంది. తరంగిణి 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 తరంగిణి, ఏ ఒడిలో నీ జననం, ఏ కడలితో నీ పయనం, ఏ ఒడిలో నీ జననం, ఏ కడలితో నీ పయనం. తరంగిణి తరంగిణి తిందెలెదురైనా ఏ గిరులు తిరిగి పొమ్మన్నా, లోయల్లో దిగిపోయినా పాయలుగా విడిపోయినా, లోయల్లో దిగిపోయినా పాయలుగా విడిపోయినా, ఆగిపోదు నీ నడక, ఆగిపోదు నీ నడక ఆ గమ్యం చేరేదాకా. గుండాలే చెలరేగి
కల్లోలం విషమించినా కల్లోలం విషమించినా కాలమే వల్చించినా రంగిణి తరంగిణి ఆగిపోదు నీ నడక ఆగమ్యం చేరేదాకా తరంగిణి తరంగిణి ఎదలో నిరాపిడిలోన కదలాడు నురగల పైన కలకల నవ్వులున్నాయో కలకల నవ్వులున్నాయో కన్నీళ్లు పొంగుతున్నాయో తెలిసే గర్వరికి ఆ దైవానికి తరంగిణి తరంగిణి ఏ ఒడిలో నీ జననం ఏ కడలితో నీ పయనం ఏ ఒడిలో నీ జననం ఏ కడలితో నీ పయనం తరంగిణి తరంగిణి ఓ తరంగిణి తరంగిణి హలో ఏమిటి పెట్టి బెట్టింగ్తో వచ్చావు తింగరంగడవా బాక్సర్వా తిరిగిపోతావా చెప్పవయ్యా చెప్పు నాయన మా బాగుండదు చెప్పవు నేనేసారి కాదు రంగడు అంతకంటే కాదు ఊరికి కొత్తవాణ్ణి మీ కాలేజీలో చేరబోయే మీ ఫ్రెండ్ని కాలేజీలో చేరడానికి వచ్చావా చేరాలంటే మా అందరికీ పార్టీ ఇవ్వాలి ఓకే డియర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది నా పేరు రాంబాబు ఇప్పటి వరకు ఒక ఊరంటూ లేదు డబ్బుకి మాత్రం పేదవాణ్ణి ఇంత గొప్ప మోటార్ సైకిల్ పెట్టుకుని పేదవాణ్ణి అంటావు డబ్బున్న పేదవర్రా చూడండి ఫ్రెండ్స్ ఓ రోజు చిరిగిపోయిన రూపాయితో ఓ లాటరీ టికెట్ కొన్నాను దానికి మోటార్ సైకిల్ తగిలింది యు సి దిస్ ఈజ్ మై ఓన్లీ సెంటిమెంటల్ ఫ్రెండ్ స్కాలర్షిప్తోనే చదువుకుంటున్నాను మోటార్ రేసెస్లో సంపాదించిన డబ్బుతో బతుకుతున్నాను యునో ఐఎమ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ఫర్ 3 ఇయర్స్ అండ్ మోటార్ రేస్ ఛాంపియన్ ఫర్ 7 ఇయర్స్ అనుకోకుండా మా కాలేజీ మూసేశారు అదృష్టవశాత్తు మీ కాలేజీలో సీట్ దొరికింది బిఏ ఫైనల్ ఇయర్ క్లాస్ ఎక్కడో చెప్తారా అడగడం లేదు వినడం లేదు అందుకే మేము చెప్పడం లేదు ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పే రోజులు పోయాయి విద్యార్థులే ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పే రోజులు వచ్చాయి నేను ప్రపంచానికి చెప్పేది ఏంటంటే విద్యార్థులే విద్యార్థులకు పాఠాలు చెప్తే ఏ గొడవ ఉండదు మిస్టర్ రాంబాబు యు కమ్ ఏ నేనా ఎస్ రాంబాబు యు టేక్ అప్ ది క్లాస్ మైసెల్ఫ్ ఎస్ యు ఆర్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఇది నీకు పరీక్ష వాళ్ళకి పాఠం నాకు రెస్ట్ ప్రొసీడ్ ఇది మన చరిత్ర సిపాయిలు తిరుగుబాటు చేశారు గజనీ మహమ్మద్ ఎందుకు దండెత్తాడో ఇవాళ అనవసరమైనది మనకి అవసరం లేని చరిత్ర మనిషి గత జీవితం చరిత్ర అది మనకు అక్కర్లేదు గడిచే జీవితాన్ని మనం చరిత్రగా మార్చాలి గతాన్ని తలుచుకుని భుజాలెగరడం కాస్త తగ్గించుకుని భవిష్యత్తులో మన జీవితాన్ని సరైన దారిలో పెట్టించే కొత్త చరిత్ర మనకు కావాలి గడిచే జీవితాన్ని మనం చరిత్రగా మార్చాలి హిస్టరీ డజన్ మేక్ మ్యాన్ బట్ మ్యాన్ మేక్స్ హిస్టరీ వి షల్ బి ద హిస్టరీ ఆఫ్ టుమారో వి షల్ మేక్ ద హిస్టరీ ఆఫ్ టుమారో పంప ముంచావయ్యా ఈ హిస్టరీ గురించి చెప్తే మా హిస్టరీ మిస్టరీ అవుతుంది ఏంటి అంటే అలా ఉండాలి ఎందుకండి ఈ ఊళ్ళో అంతకి ఇల్లు దొరుకుతాయా ఇల్లున్నాయి కానీ గదులు దొరకవండి మీరు స్టూడెంట్ కదండి అందుకని అయితే హాస్టల్స్ ఉన్నాయా హాస్టల్స్ ఉన్నా కానీ సీట్ దొరకదండి మీరు లేట్ కదండి అందుకని పోనీ హోటల్స్ ఉన్నాయా హోటల్స్ ఉన్నా కానీ రూమ్ దొరకదండి ఇది సిటీ కదండి అందుకని సత్రాలయ్యా సత్రాలు ఉన్నా కానీ మనుషులు ఉండలేరండి దోమలు కదండి అందుకని ఓయ్ మరలాగయ్యా ఇప్పుడు తమరు కరెక్ట్ పెట్టినది కదండి ఈ ఊళ్ళో ఎవరికి కట్టవచ్చినా కట్టం గురించి ఆలోచిస్తారండి అది తీర్చే ఒకే ఒక మనిషి గురించి ఆలోచిస్తారండి అద్దెకది అబ్బాయి పంట నొప్పి అమ్మాయి పెళ్లి ముహూర్తం చక్కెర రేషన్ కార్డు కరెంట్ కంట్రోలు కాలేజీ చీటు కలెక్టర్ ఆఫీసర్ ఉద్యోగం ఉబ్బసానికి మందు ఆవుల అమ్మకం కోళ్ల పెంపకం ఆయన చేయలేని పని లేదండి ఆయన వల్ల కాంతి లేదండి ఒక మాటలో చెప్పాలంటే అండి
ఆయన సోపల మాల కట్టండి ఆయన పేరే గద్దముఖ పంతులండి గద్దముఖ పంతులు క్లాస్ విత్ కేర్ సార్ ఇదిగో పంతులు అసలు నిన్ను సామాన్ తీసుకొని పంపించాల్సింది నేను మంచోని గనక సామాన్తో పంపుతున్నాను పో మహానుభావ మార్తాండ తేజ మీరు మంచివాడు మంచివాడని పదే పదే చెప్తే సమాజానికి అనుమానం వస్తుంది మీరు కోపంలో దుర్వాసుడు మనసులో వశిష్ఠుడు తమరి తిక్కపని చేశారనుకోండి మీరు చెప్పకపోతే తప్పు నాది అవుతుంది చెప్తే మీది అవుతుంది తర్వాత మీ ఇష్టం అబ్బా అయ్యో ఏంట్రా తాతరా ఇలా కూర్చో ఇలా కూర్చో ఏం జరిగిందిరా అదే కట్టకుండా వేధిస్తున్నాడు ఆగండి సార్ ఏంటండి సార్ రోడ్డు మీద చచ్చిపోతున్నాడు సార్ నేను చెప్పేది కష్టమని మీరు ఆగండి ఏంటయ్యా నువ్వు చెప్పేది ఏం జరిగిందిరా కడుపు నొప్పి సార్ ఎప్పటి నుంచి రాత్రి నుంచి సార్ ఏం తీసుకున్నావు పొల్ల కళ్ళండి చెప్పు అడప తీసుకురారా మళ్ళీ కళ్ళు ముట్టుకొని చెప్తాను రాస్క చూడు సాయంకాలం ఈ భస్మం వేయి తగ్గలేదనుకో అర్ధరాత్రి చూర్ణం వేయి తగ్గదు రేపు పొద్దున వచ్చాయి ఒకటి పెట్టవయ్యా లే పంతులు నువ్వు నా ఇంట్లోకి అద్దెకొచ్చి ఎన్నాళ్ళయింది 16 నెలలు అయిందండి అద్దె కట్టి ఎన్నాళ్ళయింది 16 నెలలు అయిందండి నాది ఇల్లు అనుకుంటున్నావా ధర్మసత్రం అనుకుంటున్నావా ఇంతవరకు ఇల్లు అనుకున్నానండి కానీ మీరు ధర్మసత్రం అనుకోమంటే నాకు అభ్యంతరం లేదండి సలాం పంతులు గారు ఏమయ్య భాష బాగున్నావా బాగున్నాను సామాన్ అంతా ఇలా రోడ్డు మీద పడేశారండి సార్ ఏం లేదు రామతారకం గారు ఇంటికి వెళ్ళవేస్తున్నారు పాపం ఎండలో సామాన్లు పెట్టి నీళ్ళలో వెళ్ళవేస్తున్నారు ఏడు సంగతులు కలెక్టర్ గారితో మాట్లాడానయ్యా మాట్లాడాను ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడాను ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో మాట్లాడారు ఎంపీ గారు కలెక్టర్ గారితో మాట్లాడతా అన్నారు నేను కలెక్టర్ గారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో 30 నిమిషాలు మీట్ అవుతున్నాం అప్పుడు తెలిసేస్తాను సార్ ఆ సామాన్లు ఇటు పెట్టించండి సార్ ట్రాఫిక్ ప్రాబ్లం అసలు నిన్ను ఆ విషయం మాట్లాడతానండి ఏమిటయ్యా భాష రామతారక గారు ఇంటి పనులు పెంచేశారు కమిషనర్ గారు పాపం అయ్యా ఆయన తన కోసం బతకడం లేదయ్యా దేశం కోసం కుక్కలాగా బతుకుతున్నాడు నేను 16 నెలలు అద్దెవ్వాలి అడగడం లేదు ఇప్పుడు ఇస్తానంటున్నాను పుచ్చుకోవటం లేదు ఎండలో సామాన్లు పెట్టి నీళ్ళలో వెళ్ళవేయిస్తున్నాడు మహానుభావుడు మార్తాండ తేజుడు చూడు ఒక్క పైసా తింటే దేశానికి ఆ బాబలు చుట్టుకుంటుందయ్యా అన్నట్టు కమిషనర్ గారి భార్య గారు మహిళా సమాజంలో ఉపన్యాసం ఉన్నారు కన్ఫర్మ్ చేసాయి సబ్జెక్టు స్త్రీలు వెళ్ళు వస్తాను సార్ వెళ్ళరా చూడు భాష 24th మన ఇంటికి వచ్చాయి చెప్పండి సార్ నేను ఎవరు అనుకుంటున్నావా నువ్వు చెప్పమనగానే చెప్పడానికి వద్దనగానే మానేయటానికి అర్జెంట్ గా ముందు ఇల్లు ఖాళీ చేసి వెళ్తావా లేదా అది అలా ఉంచు అయ్యో ఇక్కడ మచ్చుందని నాకెప్పుడు చెప్పలేదేమిటండి డబ్బు 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 అని కూర్చుంటే సరిపోతుందండి మీ ప్రాణం మీద మీకు తీపలేదా సార్ ప్రాణం సరేనండి మీకేమని మీరు పోతారండి రేపు మీ పళ్ళం పిల్లలు ఏమైపోతారండి ఇక్కడ మచ్చుందని నాకు చెప్పలేదేమిటండి మీరు అంటున్నది ఏమిటో తెలియటం లేదు అమ్మో నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి పడుకునే ముందు ఆవలంతలు వస్తాయా లేవగానే కళ్ళు అంటుకుంటాయా మెట్లు ఎక్కడ ఇప్పుడు గుండె అడుగుతుందా మచ్చుందని చెప్పలేదు ఏమిటండి 4 23 4 మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడండి బొంబాయిలు 39 6 7 చివరి చూపులు కూడా దక్కవండి ఏదో రెస్ట్ తీసుకుందాం ప్లేన్లో వచ్చేయమనండి చివరి చూపులు ఏంటండి ఇప్పుడు శని రివర్స్ అయిపోయిందండి బృహస్పతి కాంప్రమైజ్ కావటం లేదు రాహు మనం చెప్పిన మాట వింటం లేదు ఈ గ్రహాలన్నీ పాలిటిక్స్ లో పడ్డాయండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి సమాట నాకు చెప్పలేదు ఏమిటండి చూడండి ఈ గద్దముక్కు పంతుల మాట ఎప్పుడు పొల్లుపోదు 1982 అక్టోబర్ 23 రాత్రి 3:30కి కుక్కలు అరుస్తూ ఉంటాయి మీకు వాంతులు అవుతాయి కుక్కలు అరుస్తూ ఉంటాయి మీకు స్పృహ తప్పుతుంది కుక్కలు అరుస్తూ ఉంటాయి మీకు విరోచనాలు అవుతాయి కుక్కలు అరుస్తూనే ఉంటాయి మీ ముక్కు వెంట రక్తం కారుతుంది కుక్కలు అరుస్తూనే ఉంటాయి మీరు కింద పడుతుంటారు కుక్కలు అరుస్తూనే ఉంటాయి మీరుంటారు కానీ మీ ప్రాణం ఉండదు మీ నెత్తి మీ దీపం ఉంటుంది సార్ మీరేనా రక్షించాలి సార్ టైం లేదండి ఉండడానికి ఇల్లు కూడా లేదా ఇప్పుడు అర్జెంటుగా ఇల్లు వెతుక్కోవాలి లేకపోతే ఏ గుళ్ళోనో ఏ బజార్లోనో ఉండాలి ఈ బ్యాడ్ లక్ సార్ కానీ ఓ పాయింట్ సార్
మీరు చచ్చిపోయాక మీ తలకొరికి మాత్రం మీ పెద్ద కొడుకే పెట్టాల సాంప్రదాయం మర్చిపోకండి ఆఖరి నమస్కారం మిమ్మల్ని ఇంట్లో చెల్లిపోమన్న పాపానికి నా ముఖం మీద చెప్పుతో కొట్టండి కానీ నాకు ప్రాణదానం చేయండి సార్ ఏమిటి సార్ మీ ఉద్దేశం దానం చేయడానికి ఏదైనా బియ్యం అనుకున్నారు ఏమిటి సార్ మీ ప్రాణం సార్ ఇట్స్ ఎ వార్ బిట్వీన్ గ్రహాలు అండ్ యువర్ మత్స వెంటనే శనిహోమం చేయించాలి ఐ మస్ట్ కన్సల్ట్ బుధ సార్ మీరు నోటీస్ ఇవ్వకుండా పోతున్నారు మీకు 16 నెలల అద్దె బాకీ నేను బాధపడిపోతున్నాను క్షమించండి నా అద్దె గురించి మర్చిపోండి నాకు ప్రాణదానం చేయండి సార్ మరి ఆ సామాన్లన్నీ ఒరే పంతులు గారు సామాన్లన్నీ ఎక్కడెక్కడ సార్ గ్లాస్ విత్ కేర్ అలాగేనండి వీడా గద్దముఖ పంతులు గుడ్ మార్నింగ్ రాంబాబు నా పేరు మీకెలా తెలుసు నీ పెట్టి నీ పేరు చెప్పిందయ్యా ఈ పుస్తకాలు నువ్వు కాలేజ్ స్టూడెంట్ అని చెప్పాయి ఈ బెడ్డింగ్ నీకు ఇల్లు కావాలని చెప్పింది నా దగ్గరికి వచ్చావంటే జోగులు గారు నా గురించి చెప్పుంటాడు అవునా వాడు బుద్ధి లేక చెప్పాడు నేను బుద్ధి లేక వచ్చాను మీకే ఇల్లు లేకపోతే నాకేపిస్తారు ఎత్తు నిలబడ్డవాడు యేసుక్రీస్తుని ఎగనామాలు పెట్టిన వాడు ఏడుకొండల వాడే నువ్వు నమ్ముతున్నట్టుంది అది పొరపాటయ్యా నీకు ఇల్లు కావాలి కదా ఓకే ఒక హాలు రెండు బెడ్రూమ్స్ ఒక వరండా ఒక కిచెన్ ఒక బాత్రూమ్ అద్దె 60 రూపాయలు ఫస్ట్ డే పేమెంట్ ఓకే ఎక్కడ అక్కడ అది మీ ఇల్లు కాదండి నిన్నటి దాకా నా ఇల్లు ఇవాళ నుంచి నీ ఇల్లు రేపటి నుంచి మన ఇల్లు అయ్యా అబ్బా 12 అయింది ఆకలి ఇస్తుంది అయ్యా భోంచేశావా చేయలేదు ఉండు రావతారం గారు మీ అబ్బాయి ఎలా పంపించండి ఏమిటి సార్ సుప్రియా హోటల్కి వెళ్ళి గ్రీన్ పీస్ పలక్ పన్నీర్ చపాతి రైస్ గద్దముక్కు పంతులు చెప్పాడని చెప్పి గోంగూర సపోర్టెడ్ బై ఆవకాయ అర్జెంట్ గా తీసుకురా డబ్బులు సార్ డబ్బులు కావాలయ్యా గద్దముక్కు పంతులు మొత్తానికి ప్రపంచం మీద పడి బ్రతుకుతున్నావయ్యా హిస్టరీ డస్ నాట్ మేక్ మ్యాన్ బట్ మ్యాన్ మేక్స్ హిస్టరీ హా 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 వి షల్ బి ద హిస్టరీ ఆఫ్ టుమారో ఏమిటి నీ గొడవ నీకు వదలవా నీకేమ్మా పీత కష్టాలు పీతవి మా బామ్మ పోయేలోగా ఎక్స్ నెంచుకొని పెళ్లి చేసుకొని పండు లాంటి ఏబీసీలను కనాలి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏబీసీ అన్న ఈక్వేషన్ మా బామ్మ చెవిలో పడితే కానీ హాయిగా పోదు ఓహో నీకు బుద్ధి లేదు నువ్వు నీ కాంపోజిట్ లెక్కలు పరాయమగాడి గురించి మాట్లాడేవిటి చూడు నీనా ముసుకుల బుద్ధులాట నాకు అనవట్లేదు రాంబాబు అనే ఎక్స్ మీద నీ అభిప్రాయం ఏమిటో నీకు పోను పోను పిచ్చి పడుతుందని నా అభిప్రాయం పిల్లా పాపలతో చల్లగా ఉండాలనుకోవడం నీలాంటి వాళ్ళకి పిచ్చిగానే కనపడుతుంది అది కాదు జీవితం అంటే పిల్లల్ని కనడానికే అనుకుంటే అనుభవించడానికి జీవితం అందంగా ఉండదు హాయిగా కోరుకున్న భర్తతో జీవితం అనుభవించి అలసిపోయాక అప్పుడు పిల్లలు తెలిసిందా సర్లేమ్మా పడుకుందా ఏమిటి నువ్వు నా పక్కన పడుకుంటున్నా ఏం చేయమంటావే అక్కడ గాలి పడుతుంది భయంగా ఉంది అందుకే నీ పక్కన పడుకుంటున్నాను ధైర్యం కోసమే అవకమ్మా ఎవరికైనా వస్తాయి కష్టాలు పీత కష్టాలు పీతవి అది కాదే నీకు ఇలాంటి భయాలు వచ్చినప్పుడు దేవి స్తోత్రం చదివితే భయం ఉండదు మా సావిత్రి నేను చెప్పింది అచ్చన ఎవరి పేరు చేయించమంటారు మా తరంగిని పేరు మీద చేయించండి అడగవయ్యా చూస్తూ ఉండు భయపడకు ధైర్యంగా ఉండు నమస్కారం కృష్ణి గారు నమస్కారం నమస్కారం ఏమిటి విశేషాలు ఆ గుళ్ళో ప్రోగ్రాం అవి వద్దన్నారట అవును వద్దన్నా స్వామివారి కిరీటం చేయించాలి మురళి చేయించాలి ఇంకా గుడి పని అలాగే ఉంది ఇవన్నీ వదిలేసి స్వామివారి డబ్బాలు అవసరంగా ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే వద్దన్నా అమ్మా నాలో చిన్న మనవి పూజారి గారు రాను రాను గుడి శుభ్రత పోతుంది ఇది గుడి అనుకున్నారా బంగారు అనుకున్నారా వరదాచారి గారు పని ఎప్పుడు పూర్తవుతుంది నవరత్నమాల చెక్కాలి ఇంకా నగిషి చెక్కాలి కొంచెం టైం పడుతుందమ్మా త్వరగా కానివ్వండి తరంగిని పెళ్లి లోపుగా విగ్రహ ప్రతిష్టాపన జరగాలి మీకేమైనా అనుమానం ఉంటే పూజారి గారిని అడగండి అలాగేనమ్మా అమ్మా గుళ్ళో ప్రోగ్రాం అనిపించేశారు చాలా బాగుంది ఈ ఊరు వాడు గొప్ప సంగీత విద్వాంసులు మన రాఘవేంద్రరావు గారు సంగీత కచేరి ఇస్తారంటున్నారు ఊరికేనమ్మా మీరు సెలవిస్తే ఆయన ఆయన అయితే అసలే వద్దు వద్దంటే మీరు వచ్చేశారా గుడిని అసెంబ్లీ హాల్ చేసి మరీ వాదించామండి మీ కచేరి అయితే అసలు వద్దన్నారండి ఇప్పుడు కాదన్నాక రేపు ప్రొద్దుటొచ్చి బతిమలాడితే మాత్రమే మళ్ళీ పాడతాననుకున్నారా అసలు నా పాట విని అదృష్టం ఆ భగవంతుడికే లేదయ్యా రాజేంద్రారు ఆవేశపడకుండా చెప్పండి ఎంతో అనురాగంతో రాగమయుడైన ఆ భగవంతుడి ముందు నా రాగలహరిని ప్రసరింపజేద్దాం అనుకుంటే రాగద్వేషాలకు లోనైన మీ ట్రస్టీ గారు రాగంలోని రాగాన్ని అర్థం చేసుకోలేక కాదంటారా కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి వీచే గాలిని ఎవరూ ఆపలేరు ఎగచిపడే తరంగాలను భంగపరచలేరు నా పాటను కూడా ఆపలేరు ఆమతి కావలేనా గానానికి సమయం
విన్నారా? శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గాన రసస్ పడే అన్నాడు. ఇప్పుడు కాకి వేత్తి. ఆ కాకికున్న సంగీత జ్ఞానం మీ ట్రస్టీ గారికి లేకపోయింది. సంగీత జ్ఞానము భక్తి విన్నారా? ఈ రాఘవేంద్రుడు నడిచే నేల మీద వ్యాపారం కోసం వేసే కేకలు కూడా శృతిబద్ధంగా రాగమయంగా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మన శక్తే దేవుడని నమ్మాలి. మంచికి మనిషికి మానవతకి సంఘానికి దేశానికి ఈ శక్తే శ్రీరామ రక్ష. భావి భారత పౌరులు మీరు. భావి కరాటే సింగాలు కావాలి. ఇది ఊరు. అడవన్నీ అనలేదే. మరి అరుపులు కాకలండి జంతువులాగా. విన్నావుగా, ఊర్ని వలగాడు చేస్తున్నాడు. ఓ పక్కన సంగీత సాధన జరుగుతుంటే ఇక్కడ కరాటే సాధన జరుగుతుందండి. మాది కళ అయ్యా. మాది కళేనండి. నీ కళను ఆపుతావు లేదా? మీరు వెళ్తారా? వెళ్ళరా? ఆపవా? వెళ్ళరా? ఆపవా? వెళ్ళరా? ఆపవా? ట్రస్టీ గారు, గుళ్ళో నా ప్రోగ్రాం పెట్టించకపోవడానికి కారణం నాకు పాట రాకనా మీకు ఇష్టం లేకనా? ఈ ఏడు గుళ్ళో ఏ కార్యక్రమం పెట్టించడం లేదు. నేను అడిగేది నా ప్రోగ్రాం అయితే అసలే వద్దు అనడానికి కారణం ఏదో మంచితనంగా అడిగాం గనక మంచితనాన్ని మంచితనం అనుకోకుండా అతి మంచితనం అనుకోవడం మంచితనానికి అంత మంచిది కాదు. చూడండి, నేను ఈ గుడి ట్రస్టీని. ఈ సంవత్సరం ఎవరు ప్రోగ్రాం పెట్టించలేదు. అలాంటప్పుడు మీ కచేరీ పెట్టించాలనుకోండి, అందరినీ కాదని మొగుడు కచేరీ పెట్టించిందని కుళాయి మొదలుకొని పంచాయతీ ఆఫీస్ వరకు నన్ను ఆడి పోసుకుంటారు. వచ్చే సంవత్సరం చూద్దాం. కాళ్ళు కడుక్కోండి. అంటే మొగుడు పరువు పోయినా పర్వాలేదు కాని నీ పరువు మాత్రం పోకూడదు అన్నమాట. ఎవరి పరువు పోయినా పోయేది, ఇంటి పరువే. ఓహో, వచ్చే ఏటికి నా గొంతు పోతుందో నీ పదవే పోతుంది. అన్నయ్య, ఎందుకు పెద్దరికన్నా అనవసరంగా వృధా చేస్తారు? నలుగురులో మీరులో పోయినా నేనులో పోయినా లోకం అయ్యేది నేనే. ఓహో, ఆ రౌడీ మోకతో చేరి ఊరేగడే. మాది రౌడీ మోకైతే మీ సంగీతాన్ని పిచ్చి పైచ్చి. సంగీతం గురించి నీకేం తెలుసురా? పన్నీరు మెచ్చురా అన్నట్ట. సంగీతం అంటే నాద బిందువు. నాద బిందువు అంటే పరమాత్మ స్వరూపం. సంగీత జ్ఞానము భక్తి వీణా. కరాటే అంటే శక్తి. ఈ ప్రపంచాన్ని రక్షించే శక్తి ఈ పిడికిలిలో ఉంది. అబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరు కలిసి ఇంటిని కురుక్షేత్రం చేయకండి. బాగా గుర్తు చేసే వదిన. అన్నయ్య, కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచింది తమ భుజబలంతో గాని రథాలకి సంగీత పాఠాలు చెప్పు కాదు. పిచ్చివాడా, సంగీత సాధన చేసినా యుద్ధాలు గెలిచినా ముందు ఆ దైవబలం కావాలని మీరిద్దరూ మర్చిపోతున్నారు. ఆ దైవ కటాక్షం ముందు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈశ్వర పరమేశ్వర పరంధామ గోవింద. ఈ ఇద్దరు పిచ్చివాళ్ల మధ్య నేను చస్తున్నారా తండ్రి? పిచ్చి పిచ్చి పట్టబట్టే కోతి బొమ్మలు కుక్క బొమ్మలు వేస్తున్నారు. కోతి బొమ్మలు వేసి పెద్దలను అవమానించడం ఫ్యాషన్ అనుకుంటున్నారా? మీ శ్రమ ఉత్సాహం సిగ్గు లజ్జ అంతా ఇలా వేస్ట్ చేస్తుంటే రేపు రోడ్డు మీద బొమ్మలు వేసుకోవడం కూడా పని కాకుండా పోతారు. గుడ్ మార్నింగ్ సార్. ఏ కోతెవరు? ఏమయ్యా రాంబాబు, రోజు ఇలా అరగంట లేట్ అయితే వారానికి ఎన్ని రోజులు, నెలకి ఎన్ని వారాలు, సంవత్సరానికి ఎన్ని నెలలు, ఇలా నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు కోల్పోతావయ్యా? మోటార్ సైకిల్ రేసెస్కి వెళ్ళి నీ టైం వేస్ట్ చేసుకోదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నేను మోటార్ సైకిల్ రేసుకు వెళ్ళలేదు సార్. డాక్టర్ రెడ్డి గారిని హిప్నాటిజం ప్రొఫెసర్ దగ్గర హిప్నాటిజం నేర్చుకుంటున్నాను సార్. హిప్నాటిజం? ఎస్ సార్. గజకర్ణ, గోకర్ణ, మకర్ణ, వికర్ణ, తక్కు, తమార, ఎస్పరిజం, హిప్నాటిజం. సిడౌన్ సార్. సిడౌన్ సార్. మేడం, ప్లీజ్ కమ్ హియర్. Not you. Yourself.
Come on, madam. Come on. My dear friends, me andari mundu even hypnotize chestan. I am going to hypnotize her. నేను చేయమన్నది మీరు చేస్తున్నారు నేను చూడమన్నది మీరు చూస్తున్నారు నేను అనమన్నది మీరు అంటున్నారు యు సీ 10 అంకెలు లెక్క పెట్టేలోపు మీరు శ్వాస తప్పి పడిపోతారు శ్వాస తప్పి పడిపోతున్నారు 1 2 3 పది అనేటప్పుడు పడిపోండి పడిపోతుందని అనుకోలేదండి అనుకోకపోవడం నీ వీక్ పాయింట్ పడిపోవడం అమ్మాయి వీక్ పాయింట్ మీలాంటి వాళ్ళ వీక్ పాయింట్స్ గ్రహించడమే ఈ గద్దముక్కు పంతులు స్ట్రాంగ్ పాయింట్ మహానుభావ మార్తాండ తేజ ఇది చెప్పడానికి నాకు నీ బట్టలు తొడిగి మార్నింగ్ జాగింగ్ అని తీసుకొచ్చావు వావ్ రావే కుండబోయ్ ఏమిటో ఎలా పరిగెట్టేస్తున్నావు ఓ మై గాడ్ ఏమిటయ్యా పొద్దుటే గాడ్ అంటున్నావు దైవ దర్శనమా నేను పడగొట్టేశానని చెప్పిన అమ్మాయి అదిగో ఆ అమ్మాయినండి పిచ్చివాడా అమ్మాయిని అబ్బాయి పడగొట్టేశాడంటే అర్థం తెలుసా అమ్మాయే అబ్బాయిని పడగొట్టేసిందని ఏమండి ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి కానీ పక్కన కాంపోజిట్ కమల్ ఉంది కాంపోజిట్ కమల్ అంటే ఆ సోడబుడ్డి కళ్ళద్దాలేనా చూడు ఆ లూనాన్ని నేను డైవర్ట్ చేసేస్తాను నువ్వు ఫేట్తో ప్రొసీడ్ అయిపో కళ్ళజోడు నా కళ్ళజోడు అమ్మమ్మ మొక్కల మాట వెళ్ళకు మీరెవరండి నా పేరు గద్దముక్కు పంతులు అంటారు ప్రస్తుతం నీకు కనిపించను ఏమిటి రైట్ ప్లస్ ఫోర్ లెఫ్ట్ ప్లస్ ఫైవ్ నా నీకు మార్నింగ్ నాకు అక్కర్లేదమ్మా ఓ పంచే హాస్టల్ గోడ పట్టుకుని గుంజీల్తి బాగుంటుంది ఏ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఫైవ్ అయితే ఈక్వేషన్ సరిపోతుంది ఏమిటమ్మా వెతుకుతున్నావు మా రూమ్మేట్ అండి ఆహా ఇందాక నువ్వు కాలజోడు వెతుక్కుంటున్నప్పుడు నిన్ను వెతుక్కుంటూ అటు వెళ్ళింది పరిగెత్తమ్మా 1 2 3 రోజు జాగింగ్ చేస్తారా కమలరమ్మని ప్రాణం తీస్తుంటే వచ్చానండి మిత్రులు కోరిన పని చేస్తారన్నమాట అలాగైతే నిన్న నేను కోరగానే నా మాట నిలబెట్టారు కనుక నేను మీ మిత్రుల లిస్ట్ లో చేరిపోయాననుకుంటాను క్లాస్ లో అంతమందిని మోసం చేయటం గొప్పనుకుంటున్నారా చాట కాకపోతే చాట కాదని చెప్పొచ్చు కదా నిజంగా చేసి చూపించాగా మీరు చెప్పినట్టు నేను చేయకపోతే ఏమయ్యేది ఎగ్జాక్ట్లీ అలా మీరు నా మాట నిలబెట్టేలా చేయడమే హిప్నోటిజం అంటారు దట్స్ మై ఆర్ట్ అన్నట్టు రేపు క్యాంప్ కు వస్తున్నారా నేను రాను కాదు వస్తున్నారు మళ్ళీ హిప్నోటిజమా రియలిజం ఏమిటయ్యా ఎన్ని భాషల్లో థ్యాంక్స్ చెప్పావు ఏమిటి ఎంత టైం అయింది ఏమండి రేపు మా క్లాస్మేట్స్ అంతా లంకపల్లి సోషల్ సర్వీస్ క్యాంప్ వెళ్తున్నారు వెరీ గుడ్ నువ్వు కూడా వెళ్ళు చేతిలో డబ్బు లేదండి ఆ మాట నాకు బూతు మాట వినిపిస్తుందయ్యా ఈ ప్రపంచంలో ఇంతమంది సంపన్నులు ఉండగా డబ్బు లేదంటే ఏమిటయ్యా వాళ్ళ దగ్గర ఉంటే మనకెలా వస్తుందండి దేవుడు వాడికి డబ్బు ఇచ్చింది మనకి ఇవ్వడానికేనయ్యా ఆ విషయం వాళ్ళు మర్చిపోతారని నాలుగు అకౌంట్ సృష్టించాడు చెప్పు వీళ్ళలో ఎవరి దగ్గర డబ్బు తీసుకుందాం అది కాదండి ఆగు ముందు చక్రం వేద్దాం చూడు నీ ఇష్టం వచ్చిన చోట ఆపు అదిగో అతనయ్యా మనకి డబ్బు ఇస్తాడు ఓ మై గాడ్ ఆయన మా ప్రిన్సిపాల్ అండి ప్రిన్సిపాల్ అయినా పోప్ పాలైనా ప్రస్తుతం నా మనీ పర్సన్ లాంటి వాడు నీకు 50 చాలంటావా చాలండి అంటే అర్జెంట్ గా తీసుకొచ్చేస్తాను ఆగు హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మరి సోర్ కంప్లైంట్ అండి నా బీపీవా నా అయితే హార్ట్ అటాక్ ఏనా నా నాకే దెబ్బలేదు అయ్యా నువ్వు ఎవరు లెట్ మీ నో హూ ఆర్ యూ ఆగండి లోపలికి గాలి పీల్చండి పీల్చండి సార్ వదలండి ఆగండి ఇప్పుడు వదలండి గాలికి చూపించండి కళ్ళు చూపించండి చేయి చూపించండి కరెక్టే లెకునా డెమార్టిస్ అంటే సరికొత్త జబ్బండి ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ
సాధారణంగా ఈ జబ్బండి లాయర్స్ కి మీనర్ ప్రిన్సిపల్స్ కి వస్తుంటుందండి. మీరు క్లాస్ లో పాఠాలు చెప్తుంటారు కదండి, మీకు ఏమీ తెలియదండి. లోపల డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుందండి, మీ ఒళ్ళు నీరైపోతుందండి, మీకేం తెలియదండి. రక్తం చల్లబడుతూ ఉంటుందండి, మీకేం తెలియదండి. నవాలు పలచబడుతూ ఉంటాయండి, మీకేం తెలియదండి. మీ గుండెకాయ కడుపుంత అయిపోతుందండి, కడుపు గుండెకాయ ఎంత అయిపోతుందండి, మీకు ఏమీ తెలియదండి. మీకు అన్నీ తెలిసేసరికి మీరు హాస్పిటల్ బెడ్ మీద ఉంటారండి. ముక్కులో కొట్టాలి, గుండె గింజుకుంటూ ఉంటుంది, లబ్డప్ లబ్డప్ లబ్డప్. మీ ఊపిరి పిలుస్తూ ఉంటారు, ఊపిరి అంతా చూస్తూ ఉంటారు, కళ్ళు కనిపించు, ఎగ ఊపిరి ప్రసిక్కిళ్ళు. మరి నాకెవరు చెప్పలేదేమండి. ఎలా చెప్తారండి, హెర్కురో పోలియో అనే బెల్జియం శాస్త్రజ్ఞుడు ఈ మధ్య దీన్ని కనిపెట్టాడండి, మీకు చెప్పే అవకాశం లేదండి. మరి దీనికి వైద్యం అండి? వైద్యం అండి, అది చెప్పట్టుకోండి. అదండి ఏంటండి, అది బనీ నెత్తండి. తావీదు చెయ్యదండి, ఆ తావీజు కాదండి, మృత్యుంజయ పాషాణం అండి. స్వామి నిత్య పూజయ్య చిరంతనానంద అని మా గురువు గారు బ్రహ్మకపాలలో దీనికి 1000 రోజులు పూజ చేసి నాకు కట్టారండి. మీకుండే 1 గంట ఆగిపోయింది అనుకోండి, ఏమీ కన్ఫ్యూజన్ లేదండి. దీన్ని కడితే బ్యాటరీ రీఛార్జ్ అయినట్టు 60 సంవత్సరాలు ఘోర గడియారల్లా లపకటపక లపకటపక లపకటపకని కొట్టుకుంటుందండి, గ్యారంటీ అండి. నాకెక్కడ దొరుకుతుందండి? దొరకదండి, సృష్టిలో ఇలా తావీతుంది ఒకటే, దాన్ని కట్టుకున్న మనిషి నేను ఒక్కడిని. మీరు మహానుభావులు, ఇది కాకపోతే మీకు మరొకటి దొరుకుతుంది, ఇది నాకు ఇచ్చేయండి సార్. ఓకే, మీకోసం త్యాగం చేస్తాను, కాకపోతే దానం చేస్తే దాని పవర్ పోతుందో మా గురుగారు చెప్పారు. ప్రస్తుతం ఈ రాయి ఖరీదు మీ ప్రాణం, గురువాగ్య ప్రకారం 50 ఇవ్వండి. అరే డబ్బు ఉందా? అమ్మగారు వెళ్ళదండి, డబ్బు తమ్మని ఎన్నిసార్లు చెప్పా నీకు, అమ్మగారు ఒకతను నేర్చుకుంటానండి. రవకు ఇప్పుడు నా దగ్గర లేవు సార్. మరేం పర్వాలేదండి. మాస్టరు మాస్టరు ఇలా రండి సార్, ఇలా దయచేయండి సార్. మీరెవరు? నా సంగతి సరే, వారు మన కాలేజీ ప్రిన్సిపల్ పాపారావు గారు అండి. వారు తెలుసండి, నమస్కారం సార్. పాపం వారు కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడ్డారు, 100 రూపీస్ వరకు అప్పగలరా? 100 సరిపోతాయి, ఇంకేమైనా కావాలా? సరిపోతాయండి, తమరు సాయంకాలం కాలేజీకి వచ్చి వారి దగ్గర తీసుకోండి. పర్లేదు ఉంచండి, వారి దగ్గర ఎక్కడ పోతుంది? మా తమ్ముడు మీ కాలేజీలో చదువుతున్నాడు, లెక్కలో పూర్, కొంచెం చూసుకోండి సార్. వస్తాను సార్. సార్ చేస్తాను సార్. అటాకింగ్ ఆల్ ఈవిల్స్ అండ్ డెవిల్స్ సార్, ఇది కట్టుకున్న తర్వాత మీ ప్రాణం పోయినా మీ గుండె మాత్రం ఆగదు సార్. ఆల్ ది బెస్ట్, వస్తాను సార్. ఇదిగోనయ్యా, ఇవాళ మార్నింగ్ వాక్ ఫలితం నీకు 50 నాకు 50, ఇంత తీసుకో. ఆయనలా ఇచ్చారండి? ఆయనే కాదయ్యా, ఎవరైనా సరే చచ్చినట్టు ఇవ్వాల్సిందే, ఎలా అని అడక్కు. ఆ ప్రాసెస్ తెలిస్తే నేను నువ్వు అయిపోతాను, నువ్వు నేను అయిపోతాం. రేపు పిక్నిక్ చెక్కే. ఎవరు వీళ్ళు? స్కూల్ పిల్లలు, ఊరు తుడుపుతారంట. స్కూల్లో పాకి పనికి కూడా టైమింగ్ పెట్టారన్నమాట, దేశం మారింది రే. ఏంటా ఏంటది? ఊరు శుభ్రం చేస్తున్నాం. ఇదే చవదేయటమయ్య బాబు, అర్థం లాంటి ఊరినే అతుకులు పంపిస్తున్నారు. చూడమ్మా, చదువుకున్నప్పుడు బళ్ళు గురువులకు సేవ చేయండి, పెళ్ళయ్యాక పెరివిడికి సేవ చేయండి, పిల్లలకి సేవ చేయండి, అంతేగాని సేవ పేరు చెప్పి రోడ్డు నడిపోకండి. పండి, వాట్ ఈస్ దిస్ విలేజ్ పీపుల్? మనం చేసేది అర్థం కావటం లేదు పాపం. నేను చెప్తున్నాను, సీపుర్లు గీపుర్లు కదపడానికి లేదు, కదిపేరా తేడాలు వచ్చేస్తాయి అంతే. వాట్ ఆర్ యూ టాకింగ్? మేమొచ్చింది మీకోసమా మాకోసమా? మీ ఊరు బాగోపోతే కలరా, టీబీ, క్యాన్సర్, మలేరియా, హిస్టరీ. ఈ ఊరుట్టి 200 సంవత్సరాలైంది, నేనుట్టి 50 సంవత్సరాలైంది, నువ్వు చెప్పే జబ్బు తాలూకు పేరు నేను ఇంతవరకు వినలేదు. మమ్మల్ని ఇట్టా బతకని తల్లి. నో 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 నో, మేమనుకున్న చేస్తే గానీ ఈ ఊరు విడిచి ఎదరేస్తారైతే చీరేస్తాను, ఊరంతా సరిపోతాను, వచ్చి సర్వనాశనం చేస్తున్నాను. ఏమో పెద్దగా చెప్తున్నాను, తత్సరం తత్సరం ఖాళీ చేసేది పోల్సిందే. విద్యార్థుల పురోగతిని దౌర్జన్యంగా అవుతున్న ఊరి పెద్ద మనిషి. అవును, దౌర్జన్యమే. ఈ దౌర్జన్యం ఇలా జరగడానికి వీల్లే, దీన్ని విద్యార్థులే అరికట్టాలి. మన కండబలాన్ని కూడగట్టుకుని ఉప్పెల్లా పొంగాలి, మన శ్రమశక్తిని రక్తాన్ని చిల్లించి పోరాడాలి. స్వతంత్ర భారత్కి జై, స్వతంత్ర భారత్కి జై, ఐక్యత. ఊరు నాయను నెల పొడుపు చూసి కుక్కను చూసినప్పుడే అనుకున్నానయ్యా ఇలాంటిది ఏదో జరుగుద్దని. అరిసరిచి అర్థం లేకుండా అలా అడిపోయేటయ్యా, ఇదంత తేడా వస్తాయంటావా? ఓ పని చేద్దాం,
ఊరు చెడిపోద్దనే బాధ మాకొద్దు ఊరు తోడలేదనే బాధ మీకొద్దు ఏదో రకంగా ఎడ్జస్ట్ అయిపోదాం మరి నే సెపరేట్ చేస్తారా విద్యార్థులు తలుచుకుంటే చేయలేందేదీ లేదు ఇదొక ప్రచండ ప్రమంజనం ఇదొక ఉద్యమం బాబు అరకు గుండెగిపోద్దు ఇప్పటి వరకు మా ఊళ్ళో ఒక్క కుక్క కూడా సావలేదు నువ్వు మా ఊళ్ళో చచ్చి మా ఊరికి చెడ్డ పేరు తేకు అయితే మేమేం చేయాలో చెప్పండి చెప్పింది చేయకపోతే పంచాయతీలు పెట్టి తప్పేస్తాం చెప్పోయే బావా సరే పదండి కొండ సేవర చూడండి ఆ కొండ సేవర విద్యార్థులు కావడం చాలా విలువైంది కొండలో గొప్పలు ఎక్కించకుండా ఏం చేయాలి చెప్పండి ఊరు నాయన ఊరు దేవుడు ఇతయం అంతా ఆ కొండ మీదే ఉందయా బాబు ఆ కొండ మీద మూడు కోతులు ఉన్నాయి ఆ కోతులకు తోకలు ఉండవు ఆడి చేత నేను సెపరేట్ చేయించారంటే మీరు గొప్పవాళ్ళని ఒప్పుకుంటాను ఎక్కడే కోతులు ఉండవమ్మా కంగారు పడతావేంటి ఓరి సూర్యు ఓరి గోవిందో ఓరి పైడే ఆ గోసీవాడు నా యదవన కొడుకు పక్కన నిక్కరోడు కర్ణం కొడుకు మూడోవాడు మురసూపు కొడుకు వాళ్ళు ఆటికి తానం చేసి ఆరు నెలల మూడు రోజులు అయింది సూర్యుడు రాకముందు కొండ ఎక్కుతారు సూర్యుడు వెళ్ళిపోతే గానీ కొండ దిగరు వాళ్ళని ఎవరైనా తానం చేయమన్నారా కర్మడి కలిసేస్తారు అదుకోండి అలా గౌరవిస్తారండి పోనీ యదవన్ని సంపేద్దాం అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్కరు అక్కడికే ఏసేయమంటారు మీరు గా నన్ను దింపి తానం చేయించారా మీ కాళ్ళకి దాసోహం అయిపోతానంతే పవిత్ర భారతదేశాన్ని దరిద్ర దేశంగా మారుస్తున్న భావి భారత కోతులారా దిగండి తానం చేయండి బట్టలు వేసుకోండిరా ఇదిగో ఏబీసీడీలు ఎలా చూడాలో వైకే తెలుస్తుంది మీరు ఇలా గింజుకుంటే సరిపోతుంది ఏంటి బాబు నీ పేరేమిట్రా నీ మొగుడు చూడు బాబా తప్పు బాబు అలా అనకూడదురా పీత కష్టాలు పీతవి వాళ్ళ కష్టాలు ఏమిటో జో అచ్యుతానంద జో జో ముకుంద కొండ దిగి రండయ్య స్నానమాడండయ్య జో జో చూడండి బాబు దిగిరండి స్నానం చేయండి రండి మీరు విసిరిన రాయి మామిడి పడి చేయనా కావాలా బాబులో నేను మోటార్ సైకిల్ ఫిట్ చేస్తాను చూడండి వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ఇంటికెళ్ళి స్నానం చేసి బట్టలేసుకొస్తే మీరు తప్పకుండా మోటార్ సైకిల్ ఎక్కుతారు కానీ త్వరగా త్వరగా ప్రెసిడెంట్ గారు రండి రండి మొత్తానికి సేవకు లాంటి కుర్రాడు భయ్యా ఆకాశం భూమి ఏకం చేసామంటే ఇది మా గొప్ప కోసం చేయలేదు మీకు తెలియడం కోసం చేశాం ఎవరిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకండి బాబులు తలుపు తీయండి రా చల్లరదా మీరు ఇక్కడే ఉండాలి బాబా
అందరూ తోటన చూడడానికి వెళ్తే నేను ఈ పాడు బిల్డింగ్ చూడడానికి వచ్చాను. ఏమైందండి? నాకు చీకటంటే భయం. నేనంటే భయం లేనంత వరకు మీకేం పర్వాలేదు. ఏమండి, వెలుగులో మీ ముఖం చూసి ధైర్యంగా చెప్పలేని విషయం ఒకటి చీకట్లో చెప్పమంటారా? వెలుగులోనే చెప్పండి. ఐ లైక్ యూ. నిజం చెప్పాలంటే ఐ లవ్ యూ. ఏం మాట్లాడరే? నా పేరు రాంబాబు. డేట్ ఆఫ్ బర్త్ 14/4/1962. ప్లేస్ ఆఫ్ బర్త్ పాలకొల్లు. ఎడ్యుకేషన్ బిఏ. హైట్ 6'2". జస్ట్ 36, 38, 36. హాబీస్ హాకీ, టెన్నిస్. హాలిడేస్ లో ప్యాక్ ఆట ఆడడం, గుర్రు పెట్టి నిద్రపోవడం. సర్వీస్ పేరుతో స్వాభరాలు దర్శించుకోవడానికి వచ్చారా? మా ఊళ్ళో ఆరుగుతుల మీద చేయబడిందా? స్థానాలు తక్కువ, దిప్పులు అంటూరు. సమాధానం చెప్ప. ఏంటయ్య చెప్పేది? ఏంటా సంజేసి? లేకపోతే పంచాయతీలు తప్పేస్తా. పంచాయతీలో నిలబడేంత తప్పు మేమేం చేశాం చెప్పండి. భార్యాభర్తలు కలుసుకుని కూడా తప్పేనా? మొగుడు పెళ్ళాలంటారా? అలాగే ఉన్నారు. చూసారా, ఆలస్యంగా వచ్చాం, హాస్టల్ మూసేశారు. మనం ప్రేమించుకున్న మొదటి రోజునే నానా కష్టాలు పడ్డాను. మనం ఒకటైన మొదటి రోజునే హాస్టల్ నుంచి ఆయనింటికి వచ్చాం. మా పంతులు గారు ఊరికెళ్లారు, ఎల్లుండి వరకు రారు. ఈ సామ్రాజ్యాన్ని మీరే ఏలుకోండి, కానీ అందులో ఈ రాజావారికి చిన్న చోటు ఇవ్వండి. ఉండు. ఎవరు? పంతులు గారు. పంతులు గారు వచ్చారు. అమ్మా, ఇందులో ఉండు. రండి. ఏమిటయ్యా బాబు, తలుపు తీయమంటే ఇంత ఆలస్యం చేశావు? ఏమిటండి కంగారు? కంగారా, అర్జెంటా, భయమా, బీభత్సం? ఓపిక లేదు, నేను తట్టుకోలేను బాబు. ఏమిటండి ఇది? బాత్రూమ్ తప్ప ప్రపంచం కనిపిస్తా లేదు, నన్ను వదిలే. అయ్య బాబు, శంభు పంతులు గారు మీతో పన్నెండు పాను వచ్చాడు. ఆగవయ్యా బాబు, ఓ పక్క ప్రాణం పోతుంది, నన్ను వదిలే. హలో ఏమిటయ్యా, నీళ్లు చుక్కలు చుక్కలుగా పడుతున్నాయి రాంబాబు. నన్నేం చేయమంటారండి? ఇందులో ఉన్నావేంటి? ఇక్కడే సేఫ్. మూడు రోజుల దాకా రారని చెప్పారు, అప్పుడే వచ్చేశారు. అన్ని అబద్ధాలు. ఏం చేయను, రారనుకున్నాను, వచ్చేశారు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నేను వెళ్ళిపోతాను బాబు. వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు? బయటికి వెళ్తాను. అది శ్రీరామ శ్రీకృష్ణ. అబ్బా, లాటరీలో 100,000 రూపాయలు వచ్చినట్టుందయ్యా. అసలు సిద్ధిలిగూడెం దగ్గరే కడుపులో కన్ఫ్యూషన్ ప్రారంభమైంది. ద్వారపూర్ దాకా తట్టుకున్నాను. ఆ తర్వాత అబ్బో పిచ్చ కన్ఫ్యూషన్. ఇప్పుడు ధైర్యంగా ఉందయ్యా. సరే, ఏమిటయ్యా పెరటి వైపు దృష్టి పెళ్ళింది? అసలు నేను పెళ్లికలు కనిపిస్తోందయ్యా. అబ్బా, ఒళ్ళు విరిచేసినట్టుంది నమ్మకం కాల. గంగా స్నానం సమర్పయామి. అమ్మా, పీప ఎందుకండి? స్నానానికి బకెట్ చాలుగా. ఈ చిన్న ప్రాణానికి చిన్న బకెట్ చాలయ్యా.
కానీ ఆ పట్ట మంచం మీద నలుగులు చంపడం నాలుగు బయట కావాలా ఒకటి దుమ్మయ్యా ఏమంటావు పోయిందయ్యా మార్చిన బట్టలు ఉతడానికి రెండు బకెట్లు కావాలా తాకు నువ్వు స్నానం చేయడానికి రెండు బకెట్లు కావాలా వెరసి ఈ పీప నా గడ్రాకు యావయా ఈ మధ్య పేపర్ చదివావా విశాఖపట్నంలో నెంబర్ 10 శివాలయం స్ట్రీట్ లో ఒక గొడవ జరిగిందయ్యా ఓ అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ నాన్న వస్తున్నాడని తెలిసి ఇలాంటి పీపాలో పెట్టాడయ్యా వాళ్ళ నాన్న నాలాటి మనిషి కండరపడి వచ్చాడు హాయిగా స్నానం చేద్దామని కట్టిపుల్లలు పెట్టాడు ఇప్పుడు నేను పెట్టినట్టుగా దేభ్యలా చూస్తూ కూర్చుంటాడే గాని అమ్మాయి లోపలందని చెప్పడే భయమా పిరికితనమా అభిమానమా కిరసనాయలు తీసాడయ్యా చెప్పడే కిరసనాయలు పోసాడయ్యా చెప్పడే అగ్గిపెట్టి తీశాడయ్యా చెప్పడే అగ్గిపుల్ల తీశాడయ్యా చెప్పడే అగ్గిపుల్ల గీసి వెలిగించాడయ్యా చెప్పడే మంట మండుతున్నాయ్యా చెప్పడే నీళ్లు మరుగుతున్నాయ్యా చెప్పడే చెప్పలేదు చచ్చి ఏమిటయ్యా ఏమిటి ఉద్దేశం నేను ఇంట్లో లేని సమయంలో ఆపల్ని ఇంటికి తీసుకొస్తావా పైగా మంట పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావా ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే గత ముఖ పంతులు జీవితాంతం జైల్లో ఉండాల్సిందేగా నా పరువు ఏమిటి నా ప్రతిష్ట ఏమిటి నా గుడ్డి పోతే నా గత ఏమిటి ఏమండి జాగ్రత్తగా మాట్లాడండి ఒకళ్ళు వేలు పెట్టి చూపించి చెప్పాల్సినంత తప్పుడు పని మేమేం చేయలేదు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నాం నోరుంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి ఆహా ఈ విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ అడిగితే చెప్పు తీసుకోట్టు మీ పెళ్లికి నా అభినందనలు మీ ప్రేమకి నా జోహార్లు మీ నక్షత్రం ఏమిటి రోహిణి ఏదమ్మా పర్వాలేదు ఈ మాఘమాసంలోనే మీ పెళ్లి ఎక్కడి నుంచి ఏమిటి పాప రాసింది తరంగిడి దగ్గర నుంచి ఏది ఇలేమన్నా చూస్తావయ్యా నువ్వు చూసేది ప్రియమైన అన్నయ్యకు నా నమస్కారములు ఇది ఇది భక్తి ప్రేమ అంటే ఓ మేడబడి కరిచేయడం కాదు పాపను చూసి నేర్చుకోండి అబ్బా సనుగుడు మరే చదవండి ముందు వదినకు నా నమస్కారాలు చెప్పండి చెప్పాం చిన్నన్నయ్యను అడిగినట్లు చెప్పండి అడిగాం రోజు క్రమం తప్పకుండా డాన్స్ క్లాసులకు వెళ్తున్నాను చిరంజీవ 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 వదిన ఇచ్చిన కుంకుమ రోజు పెట్టుకుంటున్నాను నా తల్లి నా తల్లి ఎంతైనా బుద్ధిమంతరాలు వచ్చాక అడుగుదాం చిన్నన్నయ్య చెప్పిన బ్రూస్లీ సినిమా చూసిందా అదే రాసింది చెప్పాను చూడమని ఏం బాబు వాడు నీలాగే కరాటే పిచ్చోడేనా కుంఫో 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 ఇక మీద అలాంటి సినిమా చూడమని మాత్రం ఆయనకు మర్యాద కదా ఇవాళ తారీఖు ఎంత 27 దేనికనయ్యా దేనికేమిటయ్యా ఇంకొక 48 గంటల్లో పాప ఇక్కడికి వచ్చేస్తుంది బహు మంచి వారండి వేళ దాటి పోతుంది వేగం పెంచండి వేగం పెంచండి వహించిన వనితల సంగతి మాకు తెలుసండి ఘనత వహించిన వనితల సంగతి మాకు తెలుసండి పలుకులతోనే మెలికలు వేసే కళాకారులండి నవరస కళాకారులండి పల్లకి కావాలా ఊరేగి పోవాలా ఊరంతా చూడాలా నే వెళ్ళి తీరాలా ఆహా అంటే వెళ్ళేదలా వెళ్ళకపోతే పెళ్ళి ఎలా మహారాజా రాజా శ్రీవారు మంచివారండి మంచివారండి వేళ దాటి పోతుంది వేగం
ఓ సోసి జగముండి రాకాసి పొగబండి ప్రేమించు గంటలను విడదీయు భూతమా ప్రతిరోజు అతి లేటు ఈరోజు నువ్వు రైటు మరవైతే మరలిపో మనసుంటే నిలిచిపో 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 రైటైన లేటైన రావడం నా వంతు రాజైన రైతైన ఒక్కటే నా ముందు గాంధీని తెచ్చాను కాచేని మోసాను గాంధీని తెచ్చాను కాచేని మోసాను మనుషులని మరిచేవు మరలా గారిచేవు మనుషులని మరిచేవు మరలా గారిచేవు ఎలా చిక్కిపోయావమ్మా కూర్చోమ్మా చిక్కిందంటే చిక్కదు మరి పట్నం చదువులొద్దు ఇంట్లో కూర్చోబెట్టి సంగీతం నేర్పుదామంటే విన్నారా ఈ పాటికి 86 రాగాలు 96 తాళాలు వచ్చిండేది మీ మాట నేను వినాలనుకోకుండా నా మాట మీరు విని ఆ మాట దానికి చెబితే అది మన మాట వింటే ఈ మాట వచ్చే మాటే లేదు కదా అంటే అంటే ఏమిటి ఏమిటి మీరు చెప్పేది ఈ రోజుల్లో చదువు సగం బలం కండబలం పూర్తి బలం చదువు లేదు గిదువు లేదు నిక్షేపంలో నా బిడ్డ అలాగే అయిపోయిందో ఇక నా మాటకి అతను దాన్ని ఎక్కడికి పంపించడానికి వీలదు అసలు కాలేజీకి పంపించడానికి వీలదు అన్నయ్య ఆకలేస్తుందన్నయ్యండి యోకెళ్ళు వండిపోయిందో అయ్యలేమలేమలే కూర్చోం శాంతమని కళ్ళు పడ్డాయ్యా మానేసుకో అమ్మా పాలు తెచ్చా నిద్రపోక అమ్మా పాల వద్దదురా మతి పోతోంది వెళ్ళి ఎన్ని రోజులైంది రాలే సరికదా ఉత్తరమైనా రాసిందేమో చూడండి నాకు ఆలోచన వస్తుందయ్యా కృష్ణ కాటకుల అత్తసరి వండించి ముద్దపప్పు జాయిన్ చేసి కొబ్బరికాయ లాంటి కోనసీమ మామిడికాయతో కొత్తవకాయ పెట్టించి దాంతో జోడించి ఆ మాత్రం నెయ్యి కలుపుకుని ఆ చెరువులో నీళ్లు తాగి ఇక్కడ పడుకుంటే ఆహాహా మహానుభావ మార్తాండ తేజ ఆలోచిస్తేనే ఊపిరి తిరగటం లేదు నన్ను డిస్టర్బ్ చేయకు ఏమండి ఓ ప్రేమికుడి బాధకు సానుభూతి చూపించరే ఆహా ఆహా కూర్చోయా కూర్చో 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 ఇప్పుడు నువ్వు అర్జెంటుగా పని చేయాలయ్యా ప్రశస్తమైన బెంగుళూరు వంకాయ ఒక కేజీ తెప్పించి స్పాట్ లోనే వంట పెట్టి స్పాట్ లోనే ఫ్రై చేసి కడుపు నిండా తిని ఆ చెరువులో నీళ్లు తాగి పడుకుంటే ప్రేమ గీమ తరంగిణి గిరంగిణి ఏవి గుర్తురావు అంటే వంకాయలు తెప్పించి ఏమండి చూడండి తరంగిణి నాకు దక్కకపోతే నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను అందుకే నన్ను కొండ మీద తీసుకొచ్చావు ఆహా వెరీ గుడ్ ఐడియా అయ్యా మొత్తానికి హీరో అనిపించావు చూడు వర్జన్ లేదు 15 నిమిషాల్లో దుర్ముహూర్తం వస్తుంది ఆ స్పాట్ బెటర్ అయ్యా కాకపోతే నేను వెళ్ళిన తర్వాత దూకు ఎందుకంటే నా మీద పోలీస్ కేసు ఓకే అంతేనా అంతే అంతేనా అంతే లేకపోతే ఏమిటయ్యా చుట్టు పిక్కుని చొక్కాలు చెప్పుకుని కొండ మీద దూకితే పెళ్ళవుతుందా పిచ్చివాడ మరి ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను చెయ్యొద్దు కాళ్ళ మీద పడు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణమ్మ అని కాళ్ళు పట్టుకోవయ్యా నీ పెళ్లి జరిపించేస్తాను ఇదిగో వసుదేవుడు గాడిది కాళ్ళు పట్టుకున్నట్టు అనుకుంటున్నావు కదా అబ్బే లేదండి గాడిదే వసుదేవుడు కాళ్ళు పట్టుకుంది ఇది బెటర్ ఇక నుంచి నీ ప్రాణం మీద కాపీ రైట్స్ ఉన్నాయి థింకింగ్ ఉన్నది ప్లానింగ్ ఉన్నది మేకింగ్ ఉన్నది ఫినిషింగ్ ఉన్నది చూడు ఈ గెత్త ముక్కు పంతులు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసి అదర కొట్టి పెదర కొట్టి నీ పెళ్లి జరిపించేస్తాను నన్ను పోయి రావలయు ఊరు పేరేంటి ద్వారపూడి ద్వారపూడి నగుము
మహాభావ మార్తాండతేజ నమస్కారం. నమస్కారం. ఎండలు నిప్పులు చెరిగేస్తున్నాయి అనుకోండి, హరణ్ తడు క్రాస్ చేస్తున్నాండి. మీరు కూర్చోండి సార్. ఇది మా ఇల్లేనండి. మీ ఇల్లు గనుక కూర్చోమంటున్నాను సార్, హాయిగా కూర్చోండి. చెప్పొద్దు సార్, ఏమీ చెప్పొద్దు. తమ పేరు రాఘవేంద్రరావు, రిటైర్డ్ తహసీల్దార్, నాగాయలంక, పిన్ కోడ్ 53445, తరంగిణి జనకులు. ఇక నా పేరు గెడ్డముక్కు పంతులు. ఇల్లు బాగుందండి. మీ పెద్దబ్బాయి గారా? గెడ్డ బాగుందయ్యా, కీప్ ఇట్ అప్. డిగ్రీ అయిపోయిందయ్యా, ఉద్యోగ విషయంలో మాత్రం నేనున్నాను. ఈ మధ్య ఎల్ఐసిలో బాలసుబ్రహ్మణ్యం. మీ చెల్లమ్మగారా? ఆ ఇద్దరికి పోలికలు ఉన్నాయండి. మరి మా చెల్లమ్మగారు ఎక్కడ బావగారు? ఓ లోపల ఉన్నట్టున్నారు. అమ్మా చెల్లమ్మ చూడమ్మా, ఓ పెద్ద స్టీల్ లోటతో చల్లని మజ్జిగలు పంపించమ్మా. ఎవరండి ఇతను? వైజాగ్ నుంచో కీల్పాక్ నుంచో తప్పించుకొచ్చాడు అనుకుంటున్నా, ఇంకా డిసైడ్ కాలే. రెండు రైటేనండి. కీల్పాకులో మృత్యోర్మ అమృతంగ సమాజానికి కోశాధికారిని అండి, వాల్తేర్లో అఖిల భారత వ్యాయామ సంఘానికి కాబోయే కార్యదర్శి అండి. అమ్మా చెల్లమ్మ ఆ మజ్జిగలో నిమ్మకాయ మర్చిపోకమ్మా. సార్ మజ్జిగ వచ్చేటప్పుడు చిన్న విషయం సార్. చెప్పొద్దు, మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఉందండి. ఉంది కదండి. మా ఇంట్లో పెళ్లిడికే వచ్చినటువంటి ఒక అబ్బాయి ఉన్నాడండి. ఉన్నాడు కదండి. వీళ్ళిద్దరికీ పెళ్లి గురించి తమతో మాట్లాడాలని వచ్చానండి. పంతులు గారు, మీరు చెప్పే కుర్రవాడికి సంగీత పరిజ్ఞానం ఏమన్నా ఉందా? అసలు సంగీతం మీద అతని అభిప్రాయం ఏంటి? అబ్బాబే పెద్ద అభిప్రాయం లేదండి, కాకపోతే అప్పుడప్పుడు బాత్రూంలో ట్యూన్ చేసుకుని బస్సులో పడుకుంటాడండి. చాలా స్థలం చాలండి. అవును, కరాటేలో అతని బ్రౌన్ బ్లాక్ ఉచ్ బ్యాల్ట్. కరాటా గరాటా అంటే కాళ్ళు విరక్కొట్టేస్తాడండి. అబ్బాయికి దైవభక్తి, పూజ పునస్కారాల మీద నమ్మకం ఉందా? చిచిచిచిచి అలాంటి చదస్థాలు బొత్తిగా లేవండి. మీరంతా పరస్పరం చర్చించుకుని అమ్మా అమ్మా మజ్జిగలో ఉప్పు ఇకమ్మా ఓ నిర్ణయానికి రావడం న్యాయం. ఇప్పుడు మహాలక్ష్మి అంటే మీ చెల్లె గారు ఉన్నారు, బుద్ధి తక్కువ పెద్ద మనిషి, పెళ్ళాన్ని పట్టుకు చెల్లెలంట. ఇప్పుడు మీ పెద్ద అబ్బాయి గారు ఉన్నారండి. వాళ్ళ తమ్ముడు. పోనీ అమ్మాయి గారు మీ అమ్మాయి గారండి? నా చెల్లెలు. అంత కన్ఫ్యూషన్ గా ఉందండి. మీ పేరు రాఘవేంద్రరావు గారండి? రావే. ఇది నెంబర్ 10 అన్నపూర్ణమ్మ స్ట్రీట్ అండి. స్ట్రీటే. అయితే ఈ పెళ్లి ఖాయం సార్. నువ్వెవరో ఖాయం చేయడానికి? రాగాలు పలికించే అందాల గంధర్వ కుమారుడు తప్ప మామూలు మనిషి నా చెల్లెలు పక్కన నించోడానికి కూడా అర్హుడు కాడు. రాగాలు వీగాలు నాకు అనవసరం. దేవుణ్ణి నమ్మిన వాడు ఇంటి గడప కూడా తప్పడానికి వీల్లేదు. అతనికి చిల్లి గవ్వలేకపోయినా పర్వాలేదు, నాస్తిస్తాను. కానీ కరాటే ఛాంపియన్ మటుకై ఉండాలి. ఒకళ్ళ ఇష్టాయిష్టాలతో నాకేం పని లేదు. నా మాటే ఖాయం. కాదు, నా మాటే ఖాయం. కనీసం బ్లాక్ బెల్ట్ అయినా కాకపోతే నా చెల్లెలు మాట ఎత్తడానికి వీల్లేదు. కాబోయే వరుడి కులం, గుణం, వంశం, మర్యాద, పరువు, ప్రతిష్ట గురించి ఆలోచించాలి. కానీ సంగీతం, సామగరడీలు, పురాణ కాలక్షేపాలు ఎందుకండి? ఇదిగో కోడి ముక్కు పంతులు. పక్షి మారిపోయిందండి, గద్దండి. గద్ద ముక్కు పంతులు, ఇప్పటికైనా నా చెల్లెలకి ఎటువంటి భర్త రావాలని కోరుకుంటున్నానో అర్థమైందా? అర్థమైందండి. మీరు 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 చెప్పిన మాటలు విన్నానండి. తల తిరుగుతోందండి. నీ తల ఎప్పుడు జరగడం కాదయ్యా, నీకు తల తిరుగుడు వచ్చి నాకు తల తిరుగుడు తేవాలని ఇక్కడికి వచ్చావు. కానీ తల తిరుగుడికే తల తిరుగుడు తేగలిగిన తల తిరుగుడు మనిషి నేను. నీ తల తిరుగుడు మానేసి మర్యాదగా వెళ్ళకపోతే నాకు తల తిరుగుడు వస్తుంది. మజ్జిగ అక్కర్లేదమ్మా. నమస్కారం. ఇలాంటి పెద్దవాళ్ళని గౌరవించడం కంటే వీళ్ళని కాదని పెళ్లి చేసుకోవడంలో గౌరవం ఉంది. పద రిజిస్టర్ మేర చేసుకుందాం. మీరంటున్నది పెళ్లి కాదు, బరి తెగించడం. ఆ పిచ్చి వాళ్ళ వెనకేసుకొస్తే నువ్వు పిచ్చిదాని అవుతావు. పర్వాలేదు, నా వాళ్ల కోసం ఆ మాత్రం బిరుదును భరించగలను. తల్లి తండ్రి లేని రెండు రోజుల పసిపెట్టను. వాళ్ళు ఇంత చేసి నీ చేత పిచ్చివాళ్ళు అని తిట్టించుకున్నారు. నా మీద అభిమానం తమ బిడ్డల మీదికి పోతుందేమోనని బిడ్డలు పుట్టే అవకాశం ఉన్నా గుడ్రాలుగానే బ్రతుకుతుంది మా వదిన. వాళ్ళని పిచ్చివాళ్ళని ఎంత తేలిక కానేశావు. నిన్ను సమర్థించి మంచిదాన్ని కావడం కంటే వాళ్ళని సమర్థించి పిచ్చిదాన్ని కావడమే నాకు ఇష్టం. వెళతాను. ఆహా మహానుభావ మార్తాండతేజ, యువతరం సెంటిమెంట్ మీద చక్కటి దెబ్బ కొట్టిందయ్యా నీ కాబోయే పెళ్ళం. ఏమిటి ఆవిడ మీరు సమర్థిస్తున్నారా? సమర్థించకపోతే చెప్పు తీసి కొడతారయ్యా. లోక జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సమర్థించి తీరాలి. చూడు, తల్లిదండ్రులు ఎదిరించినందుకు మీ పిల్లకారు విరవీగుతారు. కానీ రేపు మీరు తల్లిదండ్రులు అవుతారు, మీ పిల్లలు ఎదిరిస్తారు, అప్పుడు మీరు పిచ్చివాళ్ళు అవుతారు. అవునయ్యా, పిచ్చి వెంకన్న పంతులు గారు నెల్లూరు నుంచి కొత్త ఆవకాయ పంపిస్తా అన్నాడు. పంపించలేదేమిటయ్యా? అబ్బా ఆవకాయ లేదు, గోంగూర లేదు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. స్వయంవరంలో భార్యలు లేనుకునే అదృష్టం అన్నాడు రాముడికి, తర్వాత అర్జునుడికి, ఇప్పుడు రాంబాబుకి దక్కింది. ఈ గద్దముక్కు పంతులు నడుము కడుతున్నాడు. నీ పెళ్లి నిశ్చయమైన తర్వాతే మళ్ళీ నడుము ఇస్తాడు. రేపే రేపే తరంగిణి స్వయంవరానికి నాంది. స్వయంవరం
స్వయంవరం స్వయంవరం ప్రియతరంగిణీ స్వయంవరం నా ప్రియతరంగిణీ స్వయంవరం 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 నా ప్రియతరంగిణీ స్వయంవరం నా ప్రియతరంగిణీ స్వయంవరం స్వయంవరం విరిచను నాటి రాముడు ముగ్గురి మనస్సులను గెలుచును నేటి రాముడు హరుని ధనస్సును విరిచను నాటి రాముడు ముగ్గురి మనస్సులను గెలుచును నేటి రాముడు స్వయంవరం స్వయంవరం నా ప్రియతరంగిణి స్వయంవరం నా ప్రియతరంగిణి స్వయంవరం స్వయంవరం సంగీత మహారణ్యచరం మృగేంద్రుడే రాఘవేంద్రుడు గరి సగరిగ సదిని సద నిరిస నిద సనిద పనిద పమ సరిగ నిగమ గమప పదని గరిగ స గమప సంగీత మహారణ్యచరం మృగేంద్రుడే రాఘవేంద్రుడు కరాట విరాట పర్వ శివ బలుంగే పరశురాముడు నిత్య దైవ సమర్చన నిష్ఠా జీవన పునీత సావిత్రి నిత్య దైవ సమర్చన నిష్ఠా జీవన పునీత సావిత్రి కొంతన కుదరని ముగ్గురి బొంతుకలు దిన విచిత్ర శంఖారావం శంఖారావం స్వయంవరం స్వయంవరం నా ప్రియతరంగిణి స్వయంవరం నా ప్రియతరంగిణి స్వయంవరం స్వయంవరం సారమే క్షీరమట అది చేతి కందితే మోక్షమట మురళీలోన మోహనవాలా మానస చోరా గోపతి సోరా గిరిధారి వనమాలి యదుమౌళి యదుమౌళి కృష్ణ కృష్ణ నడిచే తిరుగుతున్నారు మహానుభావులు. ఎవరయ్యా నువ్వు? నా ముక్కు చూడండి సార్, తమకు అర్థమవుతుంది. గద్ద ముక్కు పంతులువా? చెప్తాం. మళ్ళీ ఈ ఊరు ఎందుకు వచ్చావు? ఏం లేదండి, తమలాంటి పెద్దలున్న ఈ ఊళ్ళో రెండెకరాల సుక్షేత్రాన్ని కొనుక్కుని వానప్రస్థాన్ని స్వీకరించాలని ఆశ. అయితే నన్నేం చేయమంటావు? ఏం లేదండి, ఈ ఊళ్ళో ఒక పొలం బేరానికి వచ్చిందని విన్నాను. తమ కంటితో చూసి తమ చేత్తో కొనుగోలు చేశారంటే నాకు తృప్తి. కళ్యాణి రాగల్లాంటి పొలం తమ చేత్తో దక్కుతుందన్న ఆశ మరేం లేదు. చూద్దాం పద. అక్కర్లేదండి, తమ నిలబడే కనిపిస్తుందండి. అదండి, అది రావిరెడ్డి గారి పొలం అయ్యా. అదండి, సుబ్బరాజు గారి పొలం. అదంటారా?
తమకు నచ్చిందా అండి? నచ్చడం ఏమిటయ్యా? లక్షణానికి లక్షణం, అందానికి అందం, వర్చస్సుకి వర్చస్సు. అవును, మంచి పొలం అండి. పొలం కాదు, నీ పెండాకుడు కాదు, ఆ పిల్లాన్ని చూడు. తాళ జ్ఞానం కూడా ఉంది. ఆ తాగుపోతండి. గానామృతాన్ని ఇలా దోషణతో తాగేసి కక్కేస్తున్నాడండి. పొద్దుట్టు నుంచి చూస్తున్నానండి, ఇప్పటికి 39 కీర్తనలు పడాడండి. అవి ఒకటో నాకు అర్థం కావడం లేదండి. మన పొలం చూద్దామండి. పద చిత్తం బాబు బాబు. క్షమించండి, తమరెవరు తమ రాకని గుర్తించలేదు. ఇంతకీ ఎవరయ్యా నువ్వు? చీరవి చిత్తం. ఎవరు బాబు నువ్వు? జీవరాగం పోసుకున్నది అమలాపురంలో, రాగజీవం పోసుకున్నది విజయనగరంలో. సంగీత కంఠీరవ సరిగమల సింహాసన చక్రవర్తి శ్రీమాన్ సిరిపురపు కందాళ అప్పన వెంకటలక్ష్మి నరసింహ శేషసాయి మనవాళ్ల స్వామి ఆచార్య గారి ప్రియ శిష్యుండండి. పాడగలిగినంత నేర్చుకున్నాను, కానీ నేర్చుకోవలసినంత నేర్చుకోలేదని నా తపన. ఈ ఊళ్ళో రాఘవేంద్రరావు గారిని గొప్ప సంగీత విద్వాంసులు ఉంటున్నారట, ఆయన దగ్గర శిష్యుడిగా చేరడానికి ఇక్కడికి వచ్చాను. ఆయన ఎక్కడుంటారో చెప్తారా? ఎలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదయ్యా. నేను అనుకున్నానండి. అవునండి. ఆహా, మహానుభావ మార్తాండ తేజ, నీ జన్మ చరితార్థం అయిందయ్యా. రాఘవేంద్రుడు నీ కళ్ళ ముందే ఉన్నాడు, కాలం మీద పడిపోయా చిరంజీవ. కానీ దూలాన్ని వదిలి దొంగ మీద పడిపోయావయ్యా. అయినా పర్వాలేదు, ఒరిజినల్ కాళ్ళు అక్కడ ఉన్నాయి, అటువైపు పడిపో. గురువే శరణం. చిరంజీవ లేదు, కాళ్ళ మీద పడి కాకపడితే లాభం లేదయ్యా. ఒకటి చెప్పు, నీ కరాటే వచ్చా? అది నాకెందుకండి? దైవభక్తి ఉందా? రాగమే దైవం. దేవుడు కూడా నీకు సహాయం చేయలేడు. వాళ్ళ ఇంట్లో గుమ్మల్లో అడుగుపెట్టే అర్హత కూడా నువ్వు లేదు. నీకేం మాట్లాడకుండా నువ్వు బయటకు నడవాల్సిందే. నువ్వు నోరు మోయి ముందు చెప్తాం. నాయనా, నీ పేరేమిటి? రఘు అండి. నాయన రఘు, నిన్ను సంగీతంలో నా అంతటి వాణ్ణి చేస్తానయ్యా. మీరు? నా పేరు కుమ్మరి సాంబశివరావు. చైనాలో నన్ను కుం కుం అంటారు, విరాటా ఛాంపియన్. విరాటావా? కరాటా తండ్రి. ఓహో. చైనాలో 12 బెల్టలు తీసుకున్నాం, ఇంకా బెల్టలు లేక ఇండియా తిరిగి వచ్చేసాం. 86 చాంబరాపు పెంటపాడు నా నివాసం. ఇక్కడ మీరు చిన్నపిల్లలతో స్కూల్ నడుపుతున్నారని తెలిసి వచ్చాం. అవును, రండి సార్. బాగుంది, చాలా బాగుంది. మీ కృషి మెచ్చుకోదగ్గ విషయం. గాడ్ వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ పరశురామ్ గారు, డియర్ కిడ్స్, మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. పరశురామ్ గారు, మీ వాళ్ళు పీచ్ చూపిస్తారా? ఓహో, ఇవన్నమాట మీ కరాటా ఫీట్. ఇక మా విరాటా చూడండి. ఆశ్చర్యపోకండి, దీనికి మా శిష్యుణ్ణి పరిచయం చేస్తా. పతే మా శిష్యుడు పతి పరశురాం గారు. వారికి మన విద్యను చూపిందాం పతి. మీతో పోటీ చేయడానికి రాలేదు, మీ శిష్యుడిగా చేరి మీ దగ్గర కరాటే నేర్చుకుందామని వచ్చాను. అవును, విరాటాలో 7 బెల్టులు సంపాదించాడు, కరాటాలో బ్లాక్ బెల్ట్ మీరిప్పించాలి పతి. వెళ్ళు నాయన. తప్పకుండా, నా అంతటి వాడిని చేస్తాను. కమ్ ఆన్ మై బాయ్. సో థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. యు కమ్ ఆన్. రండి రండి రండి. శబాష్. నిన్న నేను చెప్పినట్టు చేశారు చూడండి. ఈ 100 రూపాయలు తీసుకుని ఐస్ క్రీమ్ కొనుక్కోండి. పోయా, డబ్బుల కోసం ఎవరు చేశారు? హెల్ప్ అడిగారు, చేశాం.
బాబా ఇన్నాళ్ళు నీకు ఎటువంటి భర్త రావాలని నేను కోరుకుంటున్నాను అటువంటి మల్లెపూవు లాంటి కుర్రవాణ్ణి రేపు తీసుకొస్తున్నాను చూడు సరిగ్గా 9 గంటలకు తీసుకొచ్చి నేను ముందుంచుతాను చూసి చెప్పు నేను అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్న టైం ప్రకారం జరగాలని నేను అనుకుంటున్నానమ్మా అమ్మా బాబా పుండరీకాక్షుల్లాంటి అబ్బాయిని చూశాను బంగారు బొమ్మనుకు రేపు 9 గంటలకి మన ఇంటికి వస్తాడు చూసి నీ నిర్ణయం చెప్పమ్మా కంగ్రాచులేషన్స్ పాపా నీ జీవితాన్ని కాపాడే వ్యక్తిగా శక్తిగా భర్తగా నువ్వు గర్వపడే కుర్రాన్ని ఈ రోజే చూశానమ్మా అతను రేపు 9 గంటలకు మన ఇంటికి వస్తున్నాడు చూసి సంతోషంగా సరే అని చెప్పు ఓకే అబ్బా పిచ్చెత్తిపోతుంది అత్తని పొలంలో నిలబడి పిచ్చెత్తిపోతుంది అంటావేటయ్యా పిచ్చివాడా ముగ్గురు మనుషులకు ముగ్గురిగా ఒకే ఇంట్లో ఒకే టైంలో ఎలా కనపడ్డాం ముప్పైని ఒకటిగా ఒకటి నలభైగా నాలుగుని పదహారుగా పదహారు నాలుగుగా చూపించగలిగే ఈ గద్ద ముక్కు పొందులు పక్కన ఉండగా నీకెందుకయ్యా ఈ విచారం నాకు తెలియకుండా ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని తీసుకొచ్చి పాపకి చూపించడానికి నీకు ఎన్ని గుండెలు ఆ మాటే నేనంటే ఎవరి మాట ఎలా ఉన్నా పాప పెళ్లికి సంబంధించినంత వరకు నా మాటే జరగాలి అవన్నీ అనవసరం राघवेंद्र निन्नु अमोघ संगीत तरंगाल देल्चिन रघुनु नेने परशुरामा निन्नु परुष कराटे प्रहतुल मेप्पिंचिन पतिनि नेने विदुषील लाम सावित्री दीवेनलंदिन राघवुडनगने चिन्नारी बाबुलु भिन्न रीतुललोम नतन माडिन अभिनयमुनारे मूडु रूपमुल धरिंचि मूडु नाममुल वहिंचि नी चित्तमुलकु मुदमु पेल्चिनट्टि तरंगिनी पिंडनेने इक तथास्तनि मम्मु दीविंच विनति आड़दन का कविला रात्रे नदी समुद्रा उरकल वेस्तू चेरुकुने रोजु पुवु मीदा तुम्मेद वाले रोजु युग पुरुषुडी उडिलो प्रकृति कांत मत्तुगा उरिकिपोये रोजु
అందుకని ఈరోజు బెట్టు చేయకూడదు. రాంబాబు మీరు స్పోర్ట్స్ మేనా? Yes sir, I am a motor race champion for 7 years. I see. మీరు ఎప్పుడైనా కింద పడ్డారా? ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. నో. ఆ రోజు అలా జరిగింది. I see. మరి మీరు డాక్టర్కి చూపించలేదా? పడటం మామూలే కదా, అందుకే పట్టించుకోలేదు. ఆ రోజు జరిగిన ప్రమాదం వల్ల మీరు వైద్యాన్ని నిర్లక్ష్యం చేసినందువల్ల ప్రస్తుతం మీ ఆరోగ్యం బాగా దెబ్బతింది. మిస్టర్ రాంబాబు, మీరు సంసార జీవితానికి పనికిరాకుండా పోయారు. వినవయ్య, వీర వెంకట సత్య సూర్య ప్రకాశ రాఘవేంద్ర రావు ఎలా ఉంది? అదేంటన్నయ్యా ఈ రోజులో ఆ పేరేం బాగుంటుంది? ప్రతాప్ అని పెడదాం. అదేంటయ్యా నామకరణం అంటే ఏమనుకుంటున్నావు? అందరం చూసుకోవాలి, సాంప్రదాయం చూసుకోవాలి, వంశ వృక్షం చూసుకోవాలి. ఏమిటండి గొడవ? నువ్వు విను, వీర వెంకట సత్య సూర్య ప్రకాశ రాఘవేంద్రరావు నీకు ఎలా ఉంది? పాపకి మగపిల్లాడు పుట్టడు, ఆడపిల్ల పుడుతుంది. మీ అమ్మగారి పేరు మా అమ్మగారి పేరు కలిసి వచ్చేటట్టు సీతామహాలక్ష్మి అనే పేరు నిర్ణయించాం. అదేంటది? ఏదో ఒక నిర్ణయానికి రావాలనే నిర్ణయంతో ఇక్కడ కూర్చొని ఏ నిర్ణయానికి రాలేక ఇబ్బంది పడుతుంటే నువ్వు వచ్చి నేను నిర్ణయం చెబితే ఏదో ఒక నిర్ణయానికి వద్దామనే నిర్ణయం ఎప్పుడు నిర్ణయించాడు? ఏమిటయ్యా ఏమిటి గొడవ? చెప్తాగా చూడమ్మా, నేనేమో నీకు పుట్టబోయే పిల్లవాడికి వీర వెంకట సత్య సూర్య ప్రకాశ రాఘవేంద్రరావు అని పేరు పెట్టాను. వాడేమో ప్రతాప్ అంటాడు, మీ వదినేమో మగపిల్లాడే పుట్టాడు, సీతామహాలక్ష్మి పుడుతుంది అంటుంది. ఏమీ లేని దానికి గొడవ ఎందుకన్నయ్యా? అది కాదమ్మా, రేపు మంచి రోజు, 200 సంవత్సరాలకు ఒకసారిగానే ఆ నక్షత్రం రాదు. ఆ నక్షత్రం వచ్చేటప్పటికి మీ వాడు పుట్టలేదు, మీ వాడు పుట్టేసరికి ఆ నక్షత్రం ఉండదు. అందుకని మంచి రోజు చూసి మంచి పేరు పెట్టుకుని ఆ భగవంతుడికి అభిషేకం చేయిస్తే నీకు పుట్టబోయేవాడు మహర్జాతకుడు అవుతాడమ్మా. మీరు ఊరుకోండి, పాప నిర్ణయమే నా నిర్ణయం. ఏమ్మా ఆడపిల్లే కదూ. ఏమిటది నా నువ్వు మరీను? అబ్బాయి వచ్చాడు. ఇదిగో బాబు, మేమేదో పిచ్చి ఆలోచన చేస్తున్నాం అనుకోకు, మేము చేసే దూరాలోచన. మేము బాగా ఆలోచించి ఒక ఆలోచన చేసి ఆలోచన మీ దగ్గరికి పంపిస్తాం, మీరు బాగా ఆలోచించి ఒక ఆలోచన చేసి ఆలోచన మా దగ్గరికి పంపిస్తే మేము బాగా ఆలోచించి ఒక ఆలోచన చేస్తాం. ఆలోచన ఆలోచిస్తారు కానీ ముందు మనం ఇక్కడ ఉండడం మంచిది కదని మీరు ఆలోచించండి. నేను పెడుతున్నా, నువ్వు రావయ్యా. అండి, మా వాళ్ళు మనకు పుట్టబోయే బిడ్డ గురించి గొడవ పడుతున్నారు. మా వదినైతే ఆడపిల్ల కావాలంటుంది. మాట వరుసకైనా మీ నోట వినాలనుంది, చెప్పండి. ఏవీ లేని దాని గురించి ఆలోచించడం, ఆలోచించింది జరగనప్పుడు బాధపడడం మనిషి జీవితం. కవిత్వం మానేసి నా తృప్తి కోసమైనా చెప్పండి, ఊరికే చెప్పండి. ఊరికే లేనిది చెప్పడం కంటే నిజంగా ఉన్నమాట ఒకటి ఉంది. నాకు తెలుసు,
మీకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది వెళ్ళడానికి వీల్లేదు మా అన్నయ్య వదిన కూడా చెప్పారు వీల్లేదు అంతే నువ్వు చెప్పేది మనిషి చేసింది నేను చెప్పేది విధి చేసింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఉండి ముక్కలైపోయి సుడి గుండాలే చలరేగి కల్లోలం విషమించినా కల్లోలం విషమించినా కాలమే వంచించినా తరంగిణి తరంగిణి నేను చెప్పింది నిజం మీరు ఎప్పుడు అబద్ధం చెప్పరు నాకు తెలుసు నువ్వే నిర్ణయం తీసుకున్నా అది ఎవరు కాదన్నా నీ స్నేహితుడిగా నీ పక్క నుండి నువ్వు కోరింది నే జరిపిస్తాను నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకో ఏమండి స్నేహితులై ప్రేమికులయ్యాం ప్రేమికులై భార్యాభర్తలయ్యాం భార్యాభర్తలుగా మళ్ళీ స్నేహితులవుదాం నీ స్నేహితురాలిగా మీ పక్కనే ఉండనివ్వండి నా వల్ల నీ జీవితం నాశనం కావడం నాకిష్టం లేదు తరంగిణి అది కాదండి మన జీవితాల వెనక మనకే కష్టం వచ్చినా తల్లడిల్లిపోయే మా వాళ్ళ జీవితాలున్నాయి వాళ్ళకి ఈ విషయం తెలిస్తే వాళ్ళు నాకు దగ్గరు నన్ను పెంచింది వాళ్ళ ప్రాణాలని తీయటానికి కాదు వాళ్ళకి ఈ విషయం తెలియడానికి వీల్లేదు ఇది మనిద్దరి మధ్యే ఉండిపోవాలి మనిద్దరితోనే చచ్చిపోవాలి వాళ్లకు దూరంగా వెళ్ళిపోవటమే ఈ పరిస్థితిలో మంచిది మీకు ఉద్యోగం వచ్చిందిగా వాళ్ళకి లాభం నచ్చ చెప్పి మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అలాగే అర్ణు మోటార్ సైకిల్ ఎక్కితే తాను కళ్ళు నెత్తి మీదకి వస్తాయి ఎదవలకి మొఖం చూడు ఎలాగుందో దొంబల గుండ్లాగా నా మొఖానికే రాజా ముందు ప్రాణానికి సంజాయిషి చెప్పు ఏటో ఈ సంజాయిషి బోడి కోడి గురించి ఏ అది మాత్రం ప్రాణం కాదా ముప్పై రూపాయలు ఎవరా ఎందుకు కోళ్ళ ఫామ్ పెట్టుకోవడానికా ఏయ్ నీ కోడి రాంగ్ రూట్ లో వచ్చి నా మోటార్ సైకిల్ కింద పడింది నువ్వు సరిగ్గా తిండి పెట్టక ఆత్మహత్య చేసుకుందని అనుమానం ముందు అర్జెంటుగా డెడ్ బాడీని తీసుకెళ్ళు లేకపోతే పోలీసులు వచ్చి పోస్ట్ మార్టం అని తీసుకెళ్తారు పిచ్చి పిచ్చిగా వాగదు ముప్పై రూపాయలు పెట్టు లేకపోతే పళ్ళు రాలిపోతాయి మన ఇద్దరం కలిసి ఆరు సంవత్సరాలు అయింది కదూ మనం కలుసుకోవడం మామూలుగా ఉండకూడదని వీళ్ళందరూ కొంచెం డైనమిక్ టచ్ ఇచ్చారా ముప్పై రూపాయలు ఆగమే వేస్తారు ఏమిట్రా పద పద పక్కన రా చెప్తా ఇదేంటయ్యా కొట్టకుండా డబ్బులు అడిగితే సమంజసం కానీ కొట్టా కూడా డబ్బులు అడిగితే సమంజసం కాదు ఎరా నువ్వు చెప్పరా ఎంతయ్యా ముప్పై రూపాయలు ఉండిస్తా రేపు 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 పదిహేను రూపాయలు కడిగి చూడరా పోరా కమాన్ నీ బాబుగారి సమర్పణవా చిచి జనులారా ఇది మీ ఊరి కోడి చక్కటి బలిసిన కోడి మీ ఊరి ఉప్పు తిని మీ ఊరి గడ్డ మీదే అసూలు బాసిన అమరజీవి దీన్ని మీరే తినడం సమంజసం భలే చౌకబేరం దేవుని పాట ఇరవై జస్ట్ మినిట్ ప్లీజ్ దేవుని పాట ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పదిహేను ఇరవై రూపాయలు పదిహేను పోనీ పదహారు రూపాయలు ఇవ్వయ్యా సర్లే దెబ్బలాడితే దెబ్బలాడేవి కానీ చాలా చీప్ గా కొట్టేశాం విస్కీయా బ్రాండియా ఏమిట్రా అది చూసావా ఇంతసేపు వాడు దెబ్బలాడింది ఈ కోడి కోసమేరా రే ప్రపంచాన్ని ఉపయోగించడం నేర్చుకోరా లేకపోతే ప్రపంచం మనల్ని ఉపయోగించుకుంటుంది ఓకే డోంట్ టాక్ ఐసే అసలు నీతో మాట్లాడకూడదురా పెళ్లి చేసుకున్నావు ఇన్విటేషన్ లేదు కాపురం పెట్టావు కబురు లేదు అసలు నువ్వు ఫ్రెండ్వేనా అని నేను అనుకోనరా ప్రతిదాన్ని అర్థం చేసుకుంటాను అర్థం చేసుకున్న దాన్ని అపార్థం చేసుకోను గిరి ఈజ్ ఎ క్యారెక్టర్ ఒరే ఆరు సంవత్సరాల క్రితం ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు ప్రశ్న జవాబు నువ్వే చెప్పుకుంటావు రే ఈ లైఫ్లో ఎక్కువ సమాధానాలు లేని ప్రశ్నలే ఎదురవుతూ ఉంటాయి ఆ ప్రశ్నలకు సమాధానాల్ని మనమే తయారు చేసుకున్నామనుకో ఈ సమాజానికి మనమే ప్రశ్న అవుతాం
ఏంట్రా మీ ఇద్దరికి ఇదివరకే పరిచయమా కోడిని 16 రూపాయలకే ఇచ్చేసాం 20 రూపాయలేనా వచ్చింది అనవసరంగా 4 రూపాయలు నష్టపోయాం చ వెధవ యు నో షీ ఇస్ మై నువ్వేం చెప్పక్కర్లే చూడండి మా వాడిని రెండు భాగాలు చేసామనుకోండి అందులో ఓ భాగం మీరు అర్థాంగి అలాగే ఐదు పాటలు చేసామనుకోండి ఓ పాటు నేను పంచప్రాణాన్ని అంటే ప్రాణమిత్రుడిని షీ ఇస్ మై వైఫ్ పేరు తరంగిణి మేము పాప అంటాం బ్యూటిఫుల్ సాధారణంగా మన దేశంలో ఓ పొరపాటు చేస్తుంటారా కళ్యాణి అని పేరు పెడతారా బుజ్జిముండ అని పిలుస్తారు కిరణ్మయ్యి అని పేరు పెడతారా కిర్రు గిర్రు అంటారు బట్ తరంగిణి ఆ వాట్ ఎ మ్యూజికల్ నేమ్ పాప అంత స్వీట్ గా ఉంది రే ఇదేమిట్రా మంచినీళ్ళు తాగించేస్తున్నారు గెస్ట్కి టీగా ఇచ్చుకోరా నవ్వుతారేమిట్రా టీ ధర్మం చేయంట్రా టీ తీసుకురా రే ఇంతకీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నారా వ్యాపారం ఏం వ్యాపారం ద గ్రేట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ చాలా గొప్ప బిజినెస్ సాటి లేనిది పోటీ లేనిది ఏమిట్రా అది సత్తుగిన్నెలు చిత్తు కాగితాలు పగిలిపోయిన దీపాలు చొట్టబడిన పీపాలు చిరిగిపోయిన బట్టలు విరిగిపోయిన బుట్టలు పారేసిన కుండలు వాడిపోయిన దండలు కోడి ఈకలు మహిష్తాల వెంట్రుకలు ఇవన్నీ చిల్లరగా కలెక్ట్ చేస్తుంటాను టోగ్గా అమ్ముకుంటాను ప్రపంచాన్ని పనికొచ్చేది నాకు అక్కర్లేదురా పారేసింది నేను తను ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ ఇదేం వ్యాపారం రా ఫోన్ అదేంట్రా మనకు అక్కర్లేని గడ్డి పశువులకు ఆహారం చెట్లకు అక్కర్లేని గాలి మనకు ప్రాణం పోనీ నీకేం అక్కర్లేదో చెప్పు అది నాకెందుకు ఉపయోగపడుతుందో నేను చెప్తాను రే ఇదెప్పటి నుంచిరా ఆకాశానికి అగరేస్తుండం రే ఇలా తింటే అడిగేవాడివే ఇలా తిన్నాను కాబట్టి అడిగావు అందుకే ఈ తలకిందుల ప్రపంచంలో కొత్తగా పుట్టు కొత్తగా పెరుగు కొత్తగా చావు అప్పుడు నువ్వు చచ్చినా చావవు రే ఏమిట్రా బాత్రూమ్ ఇక్కడ అర్జెంట్ ఇటు వెళ్ళు రే ఇట్రా భలేవాడండి ఇంగ్లీష్ పిక్చర్ లో కామెడియన్ లో ఉన్నాడు హై స్కూల్లో క్లాస్మేట్ ఒకసారి హెడ్ మాస్టర్ మీద కోపం వచ్చింది ఏం చేశాడో తెలుసా కొట్టాడా లేదు స్కూల్ గోడకి చెరువులో ఉరికేశాడు వాడిని ఎప్పుడు ఒరే పిచ్చ అనేవాళ్ళం పసిపిల్లాడి మనస్తత్వం పసిపిల్లాడిలాగే ఉన్నాడు ఏమిట్రా ఇది లేవరా నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను వదులుతానంటున్నావా బాగుండరా ఇడియట్ చేతులు అన్ని ఉన్నా పడిపోయిన దానికోసం ఇలా బట్టలు పడి చేసుకోపోతాయే రే చేతిలో ఉన్నది ఎప్పుడు రుచిగా ఉండదురా నోటికంది జారిపోయిందే రుచిగా ఉంటుంది దాన్ని అందుకున్నవాడే గొప్పవాడ్రా ఆకాశంతో ఆడుకోవడం భూమి మీద వాడికి మంచిది కాదురా చూసావా చావుకు సరిగ్గా జానర్ దూరంలో తప్పిపోయావు నేను చావు నుంచి జానర్ దూరంలో తప్పించుకోవడం ఏమిటిరా చావే ఎప్పుడు నాకు జానర్ దూరంలో ఉంటుంది గిరీజ్ ఎ క్యారెక్టర్ ఆకలేస్తుంది అన్నం పెట్టంట్రా అన్నం వస్తుందా రే నిన్నేరా నవ్వు నాలుగు విధాల చేటంటారు తరంగిణి పాప గారు పాప పెళ్లికి విగ్రహ ప్రతిష్టాపన చేయాలనుకున్నాను చేయలేకపోయాను అందుకే పాప నాకు దూరమైంది ఏమండి పాపం చూడాలనుందండి ఎందుకే అంత బెంబేలు పడతావు లంకంత బంగాళాలో ఉంచి వచ్చాం కావలసినవన్నీ ఏర్పాటు చేశాం దేవుడు లాంటి భర్త పక్కనే ఉన్నాడు అతనేదో ఉద్యోగం చేసుకుంటానంటే కాదంటానికి మనం ఎవరు వాళ్ళేదో బాధపడుతున్నారని నువ్వు ఊహించుకుని నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టి అనవసరం బాధలు కొని తెచ్చుకోవటం అనవసరం బాధ ఏమి పాపం చూడాలనుంది ఇప్పుడు ట్రైన్ ఉంది బయలుదేరదామా సర్లేండి చిలక గోరికల్లా వాళ్ళుంటే మధ్యలో మనం ఎందుకు పాపకు పాప పుడుతుందని తెలిసేంతవరకు మనం వెళ్ళడానికి వీల్లేదు తెలిసాక క్షణం ఆగటానికి వీల్లేదు ఏమిటి ఇక్కడ పడుకున్నారు ఎక్కడున్నా ఒకటే అయిన బ్రతుకు
ఎక్కడున్నావు ఒకటే అని అందరికీ తెలియాలా? దాచినంత మాత్రాన అగ్నిపర్వతం చల్లారిపోతుందా? ఏమండి, ఇంట్లో మూడో మనిషి ఉన్నాడు. గుట్టు గడపదార్థం మంచిది కాదు. లోపలికి రండి ప్లీజ్. నటించడమే జీవితం అవుతుందని అనుకోలేదు. నాకు ఇక్కడే ప్రశాంతంగా ఉంది. వాదించే ఊపిక నాకు లేదు. ప్లీజ్ లోపలికి రండి. ఇద్దరి మధ్య గొడవలతో అభిమానం నటిస్తూ బ్రతుకుతున్న నాటకాల కాపురం. మరి ఆ నవ్వులు ఆలోచించాలి. మరి మీరు కదలకుండా ఇక్కడే నిలబడి ఉండండి. అక్కడికి వెళ్తే ఊరికి గొడవ చేస్తారు. ఇక్కడే నిలబడి కాఫ్ తాగి వెళ్ళండి. గ్యాస్ అయిపో వచ్చిందని చెప్పి మూడు రోజులు అవుతుంది. చక్కెర కూడా అయిపో వచ్చింది. ఓహో, ఆఫీస్ కి వెళ్ళి గ్యాస్ ఫోన్ చేయండి. రే, నేను ఆఫీస్ కి వెళ్తున్నాను, ఆఫీస్ కి వచ్చే. రే, పెంటపాడు నుంచి మూడు లారీలు పెంట తెచ్చుకోవాలరా. బజానా ఇచ్చేసాను, పెంట మాత్రం తెచ్చుకోవాలరా. ఓకేరా, నువ్వు వెళ్ళి తెచ్చుకో, నేను వెళ్తున్నా. బాయ్. పరాగ్గా పరాయి మగాడి మీద పడ్డానని చెప్తావా? భర్త సుఖం కరువైన నీ మాట నీ భర్త అపార్థం చేసుకుంటే దేవుడైన రాముడే భార్యను అనుమానించిన లోకం ఇది. ఆలోచించు. పరాగ్గా ఉంటే తీరకు నిప్పు అంటుకుందండి. పర్వాలేదు, నీకేం కాలేదుగా, అంతే చాలు. నమస్కారం బాబు. సలాం, క్యా హై? ఇక్కడ రామ్ బాబు అని మావాడు చింతల బస్తీలో ఉంటున్నాడు బాబు. అడ్రస్ మాలున్నాయి. మాలుం కాదు బాబు, చింతల బస్తీ. అరే ముజే మాలున్నాయి. మాలుం కాదు బాబు, చింతల 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 బస్తీ అని. అరే ముజే మాలున్నాయి. జావ్. ఏమిటయ్యా మాలుం అంటావు? నేను చెప్తే చింతల బస్తీ అంటూ ఉంటాను, నువ్వు వెర్రిమాలోకలా ఉన్నావు. వీళ్ళు గొడవ గొడవ గొడవగా ఉంది బాబు. చింతల బస్తీ అని పక్కన మాలున్నాయి. ఇది మాలుం కేశాన్ అండి. రడు చింత అంటాడు బాబు. చింతల బస్తీ అని ఇక్కడ ఇది గాడీ కేసు. నేను హైదరాబాద్ లో ఉన్నాను, అరేబియాలో ఉన్నాను, నాకు అర్థం కావటం లేదు.
ఈ పురికి నోరున అడ్రస్ చెప్పేదేమో. అమ్మయ్యా వేరుసరికాయలు బాగున్నాయ్యా. బాబు చింతల బస్తీ ఎక్కడ మాలూం మాత్రం కాదు. చింతల బస్తీ ఆహా అడవిలో ఆవకాయలా కనిపించేవయ్యా మహానుభావ. మాట్లాడదయ్యా తెలుగు ఇప్పటికి వినిపించిందయ్యా. బాబు నీ పేరేంటి? యాద్గిరింది. ఆహా జనాల బట్టి వ్యాపారం చేస్తున్నావు? మా తాత అయితే గేన్నే బుట్టి సచ్చిండు శుభం. మా నాయన గేన్నే బుట్టి సచ్చిండు శుభం. నేను గేన్నే పుట్టిన మళ్ళా. నువ్వు మాత్రం చావలేదు, అది నా అదృష్టం. బాగుందయ్యా చాలా బాగుంది. చింతల బస్తీకి తావేటి బాబు? జోకొచ్చే చింతల బస్తీ అంటావు ఏమిటి? మనుషుల్ని అడిగానయ్యా చెప్పలేదు. జంతువుల మధ్య మనిషిలా కనిపిస్తున్నావు చెప్పవయ్యా. సల్ది పల్లెల గిట్ట ఎవడం తాడు? బాబు 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 నీ వయసు ఎంతయ్యా? 30 అమ్మాయి. కరెక్ట్ గా ఇదే వయసు అయ్యా. వెస్ట్ జర్మనీలో లార్డ్ లిల్లిత్గో అని జూలో బఠానీలు అమ్ముతూ ఉండేవాడు. ఓ రోజు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ వచ్చి హాలీవుడ్ అడ్రస్ అడిగాడు, చెప్పాడు. అంటే 6 నెలల జాతకం మారిపోయిందయ్యా. 4 బిల్డింగులు, 2 కార్లు, 2 పుల్లు, కరెక్ట్ అని ఇలాగే ఉండేవాడయ్యా. చూస్తూ ఉంటే అదే కన్ను అదే ముక్కు సేమ్ హైట్. నేను చూస్తే నాకు అనుమానంగా ఉందయ్యా. 6 నెలలు నువ్వు నడిచామోయ్యా బండి ఉంటుంది, మరో 6 నెలలో బండి ఉండదయ్యా షాప్ ఉంటుంది, మరో 6 నెలలో నేను ఎత్తిపెట్టి టోపీ ఉంటుంది, నీ వేళకు ఉంగరాలు ఉంటాయి, చేతిలో పైపు ఉంటుంది, నోట్లో పాగుంటుంది, నువ్వు ఇంపాల కారులో ఉంటావు, కార్ చుట్టూ జంగడీలు ఉంటాయి, నువ్వు వేరుశనక్కలు అమ్ముకుంటూ ఉంటావు. ఈ పాటికి ఆ వేరుశనక్కాయలు వాడు వెస్ట్ జర్మనీలో ఉంటాడే ఆశ్చర్యం లేదు. ఏం చేయమంటావు? అతన్ని ఆనందపరిచి నీ అడ్రస్ సంపాదించాను, తప్పదమ్మా అపధర్మం. మీరందరినీ ఊహల్లోకి తీసుకెళ్తున్నారు, ఏది మమ్మల్ని తీసుకెళ్ళండి చూద్దాం. ఏమిటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఇదిగో ఈ గద్దముక్కు పంతులు తలుచుకుంటే కాశీ విశ్వేశ్వరుని తిరుపతి బదిలీ చేసేస్తాడు, తిరుపతి వెంకటేశ్వర స్వామిని శ్రీశైలం బదిలీ చేసేస్తాడు, శ్రీశైల మల్లికార్జునుడు శివాజల బదిలీ చేసేస్తాడు. ఏ నమ్మకం లేదా? సరే చూద్దామా. మీ ఇద్దరికి నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో కొడుకు పుడుతున్నాడయ్యా. కొడుకిలా భూమి మీద పడి పడ్డంతో రాఘవేంద్రరావు గారు, సావిత్రమ్మ గారు, పరశురామ్ గారు ఊళ్ళో దిగుతున్నారు 10 రోజులు పాఠశాల. మేళాలు తాళాలు బంధువులు ఓ ఇల్లంతా ఒకటే హడావిడిగా ఉంది. మహానుభావ మార్తాండదేయ చరిత్రలో జరగలేదయ్యా ఇలాంటి పాఠశాల. రాఘవేంద్రరావు గారు బాలమురళీకృష్ణ పేరు పెట్టాలంటారు, సావిత్రమ్మ గారు వెంకటేశ్వర స్వామిని పేరు పెట్టాలంటారు, మరి పరశురామ్ గారు బ్రూస్ లీ అని పేరు పెట్టాలంటారు. ఈ ముగ్గురులో ఏ పేరు పెట్టాలో తెలియక కన్ఫ్యూజన్ లో మీరు లవణం అని పేరు పెట్టాలనుకుంటు. ఏమిటయ్యా ఇద్దరు ఊహల్లో తేలిపోతున్నట్టున్నారు? అవునండి కరెక్టే. సమస్యల్ని నవ్వుల వెనక దాచుకుంటే తెలుసుకోనంత అసమర్థుడు కాడయ్యా ఈ గద్దముక్కు పంతులు. రాంబాబు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి? ఎప్పుడు వచ్చాయి? ఎలా వచ్చాయి? అది నువ్వు సమాధానం చెప్పక్కర్లేదయ్యా. మీలో తప్పు ఎవరిదైనా తప్పు నీదేనంటాను, లేకపోతే ఏమిటయ్యా? ఒక ఆడపిల్ల, నేను మనసారా ప్రేమించిన ఆడపిల్ల, తన వాళ్ళందరినీ వదులుకొని నీతో జీవితాంతం గడపడానికి వస్తే ఆవిడ దోషం చేసి దూరంగా నిలబడతావా? నువ్వు ఇక్కడ ఆవిడ అక్కడ, ఏమిటయ్యా నీ ఉద్దేశం? ఏం జరిగింది చెప్పు. మీరు అనుకుంటున్న నిజం నిజం కాదండి. ఏమిటయ్యా గొప్ప నిజం? ఏమిటి ఏమిటి చెప్తావు? నీ తప్పును సమర్థించుకోవాలనుకుంటున్నావా? సమర్థించుకోవయ్యా చెప్పు. అది కాదండి అసలు జరిగిన విషయం. ఆ రోజు జరిగిన ప్రమాదం వలన మీరు వైద్యాన్ని నిర్లక్ష్యం చేసినందువల్ల ప్రస్తుతం మీ ఆరోగ్యం బాగా దెబ్బతింది. మిస్టర్ రాంబాబు మీరు సంసార జీవితానికి పనికిరాకుండా పోయారు. ఇన్నాళ్ళు ఈ విషయం నాకు చెప్పలేదేం రాంబాబు. ఎవరు చెప్పను? తలా నుంచి కన్నీరు కార్చే భుజం దొరక్క ఇన్నాళ్ళు రాయిలా బతుకుతున్నాను. బాధపడకు, జరిగింది మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. నీకు నేనున్నాను రాంబాబు. ఈ ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు, కానీ ఇది చాలా సెన్సిటివ్ కేసు. ఎదురు తిరిగిందంటే మీ ప్రాణానికి ముప్పు రావచ్చు. నేను ట్రీట్మెంట్ చేయాలంటే వారి తల్లిదండ్రి కానీ భార్య కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. దెన్ ఐ విల్ ట్రై. ఓకే సార్, మా ఆవిడ సంతకం చేస్తుంది. ఇది ఇప్పట్లో ఎవరికి తెలియడం మంచిది కాదు రాంబాబు, ముఖ్యంగా మీ ఆవిడికి. బట్ డాక్టర్ గారు పోనీ
వాళ్ళ అన్నయ్య సంతకం పెట్టొచ్చా? ఓకే. అయితే గద్దముక్కు పంతులో సర్టిఫికెట్ ఫిల్ అప్ చేసి ఇవ్వండి. మనస్సులో ఆత్మీయత ఉండబట్టే ఇద్దరి కళ్ళల్లో ఒకేసారి కన్నీరు పెరిగింది రాంబాబు. ఆత్మీయతలు కలిపిన కన్నీరు ఎప్పుడు వృధా కాదు. నేను అన్నయ్యగా సంతకం పెట్టడం నీకు అభ్యంతరం లేదుగా. థ్యాంక్స్ అన్నయ్య. ఈ రోజు నా రోజు. వాడు ఊర్లో లేడు. ఆ మనసు నా కోసమే ఎదురు చూస్తుంటుంది. ఇంకా ఆలస్యం చేయకూడదు. నే హెల్ప్ చేయనా? అయ్యో పోయకండి. నీళ్ళు మొహం మీద పడుతున్నాయి. హెల్ప్ చేస్తున్నాను, దట్స్ ఆల్. అక్కర్లేదులేండి, ఆపండి. వీడప్పుడే వచ్చేసాడు ఏమిటి? అంత అప్సెట్ అయింది. అంటుంటేను. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రాలా? ఎరా, రెండు రోజుల తర్వాత వస్తానన్నావు, అప్పుడే వచ్చేసావేంటి? పని అయిపోయింది, వచ్చేసాను. చంపావు కదరా. ఏమిట్రా? ఆహా, ఏం లేదు. నువ్వు వస్తావని తెలుసుంటే ఆ మంగళంకన నాపేవాడిని కదా. నువ్వు రావనుకుని వాడిని పంపించేశాను. నువ్వు ఉంటే తలంటుకులు బస్తాలు ఇప్పించేవాడివి. చచ నీకెప్పుడు రావాలో ఎప్పుడు పోవాలో కూడా తెలియదురా. పంక్చువాలిటీయే తెలియదు నీకు. సరైన క్రాక్రా, నువ్వు ఇక్కడే ఉండు, నేను బట్టలు మార్చుకొస్తా. కానీ కానీ ఏమిటి, పచ్చడి నూరుతున్నావా? చింతకాయ పచ్చడా? వాహ్, వండర్ఫుల్. కొంచెం టైం పడుతుంది. జరిగింది వాడితో చెప్పేస్తావనుకున్నాను, కానీ నువ్వు మార్చి చెప్పినప్పుడే నా డౌట్ క్లియర్ అయిపోయింది. ఒకవేళ నువ్వు వాడితో చెప్పినా దాన్ని కొంచెం భాగించి, గుణించి, కల్పించి, కూడి చెప్పేవాడిని. గ్రహించే క్యారెక్టర్ కదా. ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే బికాజ్ యూ లైక్ మీ. అన్నట్లు ఈ ఊళ్ళో ఒక తోట, దాంట్లో గెస్ట్ హౌస్ మన కోసమే తీసుకున్నాను. వస్తావా? వచ్చి ప్లీజ్. ఇంకా రే గిరి, ఈ ఊళ్ళోనే ఉండిపోయా? మీ ఊరు వెళ్ళవా? వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ ఇక్కడ నా వ్యాపారానికి కావలసిన ఒక ముఖ్యమైన వస్తువును చూశాను రా. చేతికి అందింది, నోటికి అందడం లేదు. అందుకని దాన్ని కలెక్ట్ చేసి తీసుకుపోదామని ఒక తోట, దాంట్లో గెస్ట్ హౌస్ తీసుకున్నాను. నిన్న దొరికితే ఇవాళ వెళ్ళిపోయావండి, ఈవేళ దొరికితే రేపు వెళతాను, రేపు దొరికితే ఎల్లుండి వెళ్ళిపోతాను. మొత్తానికి తీసుకునే పోతాను రా. రేరే, విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్ రా, ప్లీజ్. బయట కుక్కలు మురుగుతున్నాయి, వాటిని ఎవరు కొట్టరేమిటి? అవి కొడితే పో మేడం, కావలసింది పడేస్తే తినిపోతాయి. కాళ్ళు విరగొట్టినా పోతాయి. ఆహా, అయితే ఆ పనేదో మీరు చూసుకోండి, నాకు అర్జెంటుగా వీడితో పనుంది. రే, నీతో అర్జెంటుగా పనుందిరా. ఏమిటి రా, ఇక్కడ లేనప్పుడు ముఖ్యమైన సంగతి జరిగిందని నీకు చెప్పాలి, రమ్మంటుంటే రా. రే, అది కాదు రే, రమ్మంటుంటే. నిన్న విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి. నువ్వు నా దగ్గర విషయం దాచావు, అవునా? అది అది నేను అడగకముందు చెప్పాల్సింది. అడిగాక చెప్పడం అనవసరం. అది అది నేను చెప్పాలని. ప్లీజ్, నువ్వు దాచిందేమిటో నీకు తెలుసు, నేను తెలుసుకోవాల్సిందేమిటో నాకు తెలుసు. నా నిర్ణయం రేపు నీకు తెలుస్తుంది. తోట నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇది నువ్వు రావాల్సిన చోటు, నేను తీసుకురావాల్సిన చోటు. నువ్వు దాచిన విషయం, నేను తెలుసుకున్న విషయం ఇక్కడే తెరిపోవాలి. హాయ్, వెరీ గుడ్. అప్పుడే వచ్చేసారే, వెల్కమ్, వెల్కమ్. ఇంకా ఆలోచిస్తానంటరా? చెప్పు. ఇవాళ నీ పుట్టినరోజు.
నువ్వు దాస్తే నాకు తెలియదు అనుకున్నావా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పోరా నీకు తెలియని నిజాన్ని కనిపెట్టి చెప్పింది నేను ముందుగా నాకు ఒక థ్యాంక్స్ పడాయి థ్యాంక్స్ రా ఈ విషయం థ్రిల్ గా చెప్పాలని నేను అట్ నుంచి నిన్ను కన్ఫ్యూజ్ చేశా ఐఎమ్ సారీ ప్లాన్ చేసి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది గిరి పోరా మీ ఆవిడ కోసం ఎవరు చేశారా నాకో దేవత ఉంది ఆ దేవత పుట్టినరోజు కూడా ఈ రోజే ఎవర్రా నాకు చెప్పలేదే చెబితే చస్తావురా ఫూల్ ఆ అదొక థ్రిల్ ఐడియట్ ఎక్కడా నా దేవత నా మనసులో ఉంది నీ దేవత నీ కళ్ళ ముందు ఇద్దరి మీద మనకు ప్రేమ ఉంది నీ దేవతకు జరిపితే నా దేవతకు జరిపినట్టే అందుకనేరా ఈ జాయింట్ సెలబ్రేషన్ ఆగరా ఇప్పుడే పుట్టిన పాప పాదాలు చాలా మెత్తగా ఉంటాయి అవి పువ్వుల మీదే నడవాలి అందుకే నా దేవతను తలుచుకుని నా మనసును పువ్వులుగా చేసి పూలబాట పరిచాను నీ మనసుతో నీ దేవతను నడిపించు నా మనసులోని నా దేవత ఆనందిస్తుంది నడిపించరా ప్లీజ్ నిర్మల సురగంగా గల మంజుల స్వర్ణ కమల క్షీర సాగర సమానీత సుధా పూర్ణ కలశమ ఒక దేవత ప్రేమ దేవత పోత పోసిన అనురాగము ఏ పూర్వ జన్మల ప్రణయ రమ్య రసయోగము ఒక దేవత ప్రేమ దేవత ఎదలు సూటిగ పదునుగ నాటిన మదన బాణము పద పదమున మధు మధురిమలు లిఖిన రసోన్మాదము ఒక దేవత ప్రేమ దేవత రసికత దాచిన శృంగారము ఆరదే దేవి ధరించిన తొలి అవతారము ఒక దేవత ప్రేమ దేవత హృదయమే సుమహారముగా అర్పించనా జీవితమే కర్పూరముగా వెలిగించనా ఆరాధన మాటున దాగిన ఆవేదన ఎలా తెలుపను మనసులోన రగిలే కలతలు మాటలతో ఎలా చెప్పను ఆరాధన ఒక నటన ఆవేదన ఒక నటన రసయోగం ఒక నటన అనురాగం ఒక నటన అది నటన ఎన్ని వంచన ఎన్ని తెలిసెందులే ఇక ఆ దేవత ఆ గుడిలో నిలవదులే కోరుకున్న కోవెలలో చేరునులే సరికొత్త ప్రేమ పూజలంది తీరునులే ఎరుగదు ప్రేమ పరమార్థం మరువదు ప్రేమ ఆ ప్రేమకు రెండే అక్షరాలు అవి గగనాలు సాగరాలు అవి అందుకోలేరు కామకులు అవి పొందడాలేరు వంచకులు ఆ దేవత ప్రేమ దేవత ఆ దేవత
ప్రభుడు ఏమిడా ఇదిగో మా లెక్కల మాస్టర్ అన్ను దగ్గర ఉన్నాడు నువ్వు వెళ్ళి ఎలాగైనా సరే బెదిరించి లెక్కల్లో పాస్ మార్కులు వేస్తే మార్క్ రూపాయి చెప్పనిస్తా అప్పుడు నా నూతుకు నూరు వేయిస్తా మిట్ట మధ్యాహ్నం పార్కుకి రమ్మన్నాడు రాంబాబు వేషం బాగుందయ్యా పద్యాలు కూడా చదువుతావు ఏమిటి చూడే చిల్లర డబ్బులు లేవు పైకి వెళ్ళు లెక్కల్లో తక్కువ మార్కులు వేసా లెక్కలు వాడారే లెక్కలకి మనకి సంబంధం ఏమిటయ్యా నువ్వు అడుక్కు తినేవాడు నేను సర్దామణి చూడు ఈ వేరుశనకాయలు తిను ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకు పడుస్తున్నావు తెలుగులో చెప్పిప్పుడు ఎందుకు చచ్చిపోతున్నానో తెలియకుండా అరవంతా చాలలేను మహానుభావ మార్తాండ తేజ తిట్టావు అబ్బే నేను తిట్టడం లేదయ్యా సద్భ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది నీ మేలు కోరి చెప్తున్నాను నేను అమాయకుణ్ణి నిరపరాధినయ్యా ప్రదీపకు లెక్కల్లో నూతుకు నూరు మార్కులు వేస్తావా నూతుకుల్లో పోతావా ఈ కదా మా లెక్కలు వేస్తారు ఆయన అక్కడ లెక్కలేమిటి నువ్వేమిటి వీడు నన్ను పడవడం ఏమిటి ఏం అర్థం కావటం లేదు అమ్మో బ్యాడ్ టైం షబ్బా ఇంకా రావేమోయ్యా రాంబాబు అబ్బా కాస్తలో ఖర్చుతో పడిచి నూతులో పడేసేవాడు ముండాకుడు లెక్కలు వీడు పిండాకుడు బాబాయ్ 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 ఫోన్ చేసి నన్ను రమ్మని కాకులు తోలుతున్నారా అమ్మా జగన్మాత కనకదుర్గ దాక్షాయిని ఎవరు తల్లి నువ్వు తల్లి బల్లి ఏమిటి నేను 197 197 అంటే డోర్ నెంబరా కార్ నెంబరా వీధి నెంబరా ఇంటి నెంబరా లేకపోతే నీ లైసెన్స్ నెంబరా ఏ నెంబర్ అమ్మా ఇది 444461 మీ ఫోన్ నెంబర్ కాదా 444-490/19 ఏ మా ఇంటి నెంబరు మీ పేరు సుధాకర్ కాదా గద్దముక్కు పంతులు నా నామధేయం ఇంత వయసు వచ్చింది బుద్ధి లేదు ఒంటరిగా కూర్చున్న ఆడపిల్లతో పరాచికలాడతావా జాగ్రత్త ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే నేను అద్దెకుంటున్నది ఐదు గారి ఇంటి పక్కన మా ఇంటి మంగళాడి మీద పడ్డట్టు దీనికంటే రౌడీయే బెటర్ అమ్మో మరీ బ్యాడ్ టైం అబ్బబ్బబ్బబ్బబ్బ ఇది పార్కు కాదయ్యా ఫారెస్ట్ ఇక్కడికి రమ్మన్నావు ఏమిటయ్యా సారీ సార్ లేట్ అయింది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నాను ఏమిటయ్యా అది ఏం లేదు పాపలో నిరాశ మరీ ఎక్కువైంది ఆఖరికి తన పుట్టినరోజును చెప్పుకోలేని వైరాగ్యానికి వచ్చేసింది నా ట్రీట్మెంట్ విషయం చెప్తే కొంచెం కోలుకుంటుందని వద్దయ్యా నిరాశ తర్వాత వచ్చే ఆశ మంచిది కానీ ఆశ తర్వాత వచ్చే నిరాశ తట్టుకోలేమయ్యా అంతా జరిగాక ఆనందంగా మనమే చెప్తాం మళ్ళీ చెప్తున్నాను ఈ విషయం తరగని తెలియడానికి వీల్లేదు అన్నట్టు డాక్టర్ ఫైనల్ ట్రీట్మెంట్ రేపే అని చెప్పాడు నువ్వు ఈ రాత్రి బయలుదేరాలి ఒంటరిగా ఉండలేనండి భయం వేస్తుంది నేను వస్తాను వద్దు నేను వచ్చేస్తాగా ప్లీజ్ నేను వస్తానండి చూడు నా మాట రాము హాయ్ గిరి ఏమిట్రా ఏమవుతారేమిటి ఎందుకు అడుగుతావరా పార్టీ కానీ బయలుదేరానా అంతే దారిలో అప్పులు వాళ్ళు చదువుకున్నారు నేరుగా ఇక్కడికి వచ్చేసాను అర్జెంటుగా 2,000 రూపాయలు కావాలేవరా ప్లీజ్ ఏమిట్రా దేనికైనా వేళపాలం ఉండాలి పొద్దున్న చేం చేస్తున్నావు పొద్దుందని అవసరం రాదురా అవసరం ఉన్నప్పుడు పొద్దే పోనక్కర్లేదురా చూడు నేను అర్జెంటుగా పని మీద ఊరికెళ్తున్నాను ఇంట్లో విషయాలని రాణిగారే చూస్తున్నారు ఆవిడిస్తే తీసుకో సరే చూడు పాప పోనీ ఇచ్చేస్తాడులే కాకాపట్రా పూలు బాయ్ ఒరే ఓ హెల్ప్ చేసి పెట్టు ఏంట్రా పాప ఒంటరిగా ఉంటుంది భయపడుతుంది 2 రోజులు ఇంట్లో పడుకోరా భర్త ఇంట్లో లేనప్పుడు భార్య ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పరాయి మగాడు ఇంట్లో ఉంటే లోకలేమనుకుంటారు ఆలోచించవా స్నేహితుణ్ణి భార్యని అంత నీచంగా అంచనా వేసినంత మూర్ఖుణ్ణి అనుకున్నావా నేను నమ్మిన దానికోసం లోకుల్లే కాదు దేవుణ్ణైనా ఎదిరిస్తా మైండ్ ఇట్ సారీగా ఇట్స్ ఆల్ రైట్ నువ్వు ఉంటున్నావు బాయ్ చూసావా మీ ఆయనకి నేనంటే ఎంత నమ్మకం చచ్చినా అర్థం చేసుకోడు ఇంకా నువ్వు ఎందుకు భయపడతావు ఏ ఎముడు గుర్తుకొస్తున్నాడా ఇది దేవుడిచ్చిన వరం దీన్ని వేస్ట్ చేసుకోకూడదు పోనీ ఎవరికైనా చెప్పేస్తాననుకుంటున్నావా చిచ్చి చిచ్చి నీకు నాకు కూడా తెలియదు ఒట్టు నిజంగా ఇదిగో ఆకలిస్తా
అన్నం పెట్టమ్మా. ఏమా అలా నిలబడ్డావే? రమ్మంటుంటే అన్నం అన్నం పెట్టమ్మా ప్లీజ్. ఏమిటో అలా నిలబడిపోయావు? ఏమి లేదు, ఇదే నా రావడం. అవునో? అరే రే, ఏడుస్తున్నాడేమిటి? నీ పేరేంటి? సుదర్శనాచార్యులు. చాలా బాగుంది. ఇదిగో ఈ పేపర్ చదువు, చూడమ్మా చూడు, ఈ బొమ్మ చూడు, చదవరా 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 నాయన ఆచార్యులు చదవరా. అబ్బబ్బబ్బబ్బా మా ప్రాణం తీయకరా చదవరా. ఆ దేవుడే పంపించినట్టు వచ్చావే. దేవుడు పంపించలేడమ్మా, ఆయన ఊరు వెళ్తానంటే తగుదనమ్మా, నేను బయలుదేరాను. ఇదిగో దీన్ని దీన్ని తీసుకొని ఎరా. ఈ ఊరు వచ్చావా? హోటల్స్ లో రూమ్లు ఎక్కడా దొరకలేదు. ఈలోగా నువ్వు గుర్తొచ్చి ఆయన్ని రూమ్ పెట్టుకుని పంపించి నిన్ను చూడడానికని ఇక్కడికి వచ్చాను. అరగంటలో ఆశా హోటల్ కమ్మన్నారు, 10 నిమిషాలు అయ్యేపోయింది. ఎరా నా దగ్గరికి వెళ్దావా? వెళ్దాంలే. అప్పుడే వెళ్ళిపోతున్నావా? ఈ ఒక్కరోజైనా ఉండవు అమ్మో, ఆయన కంగారు పడతారే. అసలు అడ్రస్ కూడా ఇవ్వలేదు. అరగంటలో అశోక హోటల్కి వచ్చేస్తానని చెప్పాను. పడుకోమ్మ పడుకో. నేను వచ్చి మీ ఆయనతో చెప్తాను లేవి. మన సారా భోంచేసి చాలా రోజులైంది. అదేంటి? మన ఇద్దరం కలిసి భోంచేసి చాలా రోజులవుతుంది. కలిసి భోంచేద్దాం కాదనకు ప్లీజ్. సర్లే పదా. అవును మీ ఎక్స్ కనపడరే? ఊరెళ్ళారు. ఊరంటే గుర్తుకొచ్చింది, మా ఆయన రేపు క్యాంప్ కడుతున్నారు. గది తీసుకొని సామాన్ సర్దుకోవాలి, ఆయనకి సామాన్ సర్దాలి. అందులో ఏ పక్కన లేకపోతే మా ఎక్స్ కాస్త నిద్రపట్టది. నీ వెళ్తానే. ఇవే ఈ రాత్రికి నా దగ్గరే పడుకోవు. ఆయనకి నేను వచ్చేస్తానని చెప్పానే. నేను వచ్చి మీ ఆయనకు క్షమాపణలు చెప్పుకుంటానే. అమ్మో ఆయనకు అసలే కోపం ఎక్కువ. ఈసారి వచ్చినప్పుడు వారం రోజులు ఉంటాను. ఈ రోజు ఇంకా రేపటికి మిగులుతుందన్న నమ్మకం నాలో ఎప్పుడో పోయింది. నా మాట కాదనకే చెప్పవే. ఏమైంది? ఏడోకే ఊరుకో, ఊరుకోమని చెప్పాను కదా నేను ఇక్కడ పడుకోవాలి అంతే కదా. సర్లే నేను పడుకుంటానులే, ఊరుకో ఊరుకోమన్నా. జో అచ్యుతానంద జో జో ముకుంద. పడుకోమ్మా పడుకో పడుకో. మర్చిపోయాను, కొంచెం నీళ్లు తీసుకొచ్చి పెట్టవే, రాత్రికాడు దాహిస్తుంది. నువ్వు రావే? నేనా? చూడు జుట్టు పట్టుకు ఎలా పడుకున్నాడు, లేస్తే కయ్యమంటాడు. నువ్వు వెళ్ళి తెచ్చి పెట్టవే. సరే నేనే తెస్తాలే. ఎలా పడుకున్నాడు చూడు, చదవ లక్షణాలు వీడును, అన్ని ఎక్స్ లక్షణాలే. పీత కష్టాలు పీతవి. గాలి పడుతుందా? ఏం పర్లేదు పడుకో, దేవి స్తోత్రం చేసుకొని పడుకో, ఏం భయం ఉండదు. నేనున్నానుగా, పడుకోమ్మా పడుకో. ఇంకీ నరకాన్ని భరించలేను. 10 మందిలో పడే కన్నా గుండె నిబ్బరం చేసుకుని మా అన్నయ్య వాళ్లకు చెబితే. బ్రదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. అన్నయ్య అన్నయ్య ఎలా ఉందన్నయ్య? నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, కానీ నాకు ఏదో అయిపోయిందని ఇలా రావడం దేనికమ్మా? ఎందుకు ఇచ్చారే దానికి టెలిగ్రామ్? మీరు మాట్లాడకండి, ఇలా చంపుతున్నారు. పాప నువ్వు కూడా ఇలా అయిపోతాయా? ఈ గుండెపోటే కాదమ్మా, గుండెపోటుకే గుండెపోటు వచ్చి ఆ గుండెపోటు నా గుండెను తాకినా నాకే గుండెపోటు రాదమ్మా. ఎందుకో తెలుసా? నా ప్రాణం నా దగ్గరుంటేగా, నా ప్రాణం నా తల్లి ప్రాణంలో ఎప్పుడూ కలిసిపోయి నువ్వు చల్లగా ఉంటే నాకే బాధ రాదమ్మా. నీకు కాస్త కష్టం వస్తే నేను చచ్చిపోవటానికి గుండెపోటే రానక్కర్లేదమ్మా. నా కష్టాన్ని వాళ్లకు చెప్పి నా వాళ్ళని చంపుకోవటం కన్నా నాతోటే అది చచ్చిపోవాలి. చచ్చైనా గెలుస్తాను, కానీ
ఓడిపోయి మాత్రం చావను. అమ్మా పాప నాకు ప్రమాణం చేస్తావా అమ్మా? ఏంటిదినా? నీ మీద నమ్మకం లేక కాదమ్మా నిన్ను ప్రమాణం చేయమన్నది. ఏదో నా తాపత్రయం నాది. చెప్పుదినా, నువ్వేం చెప్పినా నేను చేస్తాను. నిజం నీ మీద ఒట్టు. నాకు తెలుసు తల్లి. పాపా ఉన్న బిడ్డవు దూరం అయ్యావు, కన్న బిడ్డలు లేకుండా పోయారు. ఈ ఆలోచనలతోటి మీ అన్నయ్య గుండిపోటు వచ్చిందమ్మా. ఆయన్ని మనం దక్కించుకోవాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. చెప్పదునా, నీకు పుట్టబోయే మొదటి బిడ్డను మాకు దత్తతిస్తావా అమ్మా? ఏమిటో మా సంకోచిస్తున్నావు. అబ్బాయి ఒప్పుకోడనా? అబ్బాయి కాళ్ళ మీద పడైనా సరే తప్పకుండా ఒప్పిస్తాను. అది కాదు వదినా. పోనీ, నీకేమైనా అభ్యంతరమా? పుడితే ఎలాగే ఇస్తాను వదినా. నేను నమ్ముకున్న దేవుడు నిజమైతే త్వరలో నీ కడుపు పండుతుందమ్మా. దేవుడే తలుచుకుంటే తప్పకుండా ఇస్తాను వదినా. బాబా ఇక్కడేం చేస్తున్నారు? బయలుదేరండి, బయలుదేరండి, బయలుదేరండి. అయ్యో, మీరు కొండకి వచ్చేసారేమిటండి? అసలు నా మాట లెక్కలేదు. నువ్వు నోరుమై ముందు అంటే నీ ఉద్దేశంలో నేను ఇంట్లోనే పడి ఉండాలనా? నన్ను లెక్క నుంచి తీసేసావన్నమాట. నీతో తర్వాత మాట్లాడతాను, అక్కడే ఉండు. బాబా బయలుదేరు, 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 బయలుదేరు. ఏమిటన్నయ్యా? మీ ఆయన టెలిగ్రామ్ ఇచ్చాడమ్మా, బయలుదేరు, బయలుదేరు, బయలుదేరు. పర్వాలేదన్నయ్యా, నువ్వు కుదుట పడ్డాకనే నేను వెళ్తాను. నాకు కుదురుగా లేదనే అభిప్రాయం నువ్వు కుదురుగా ఏర్పరచుకుని కుదురుగా ఎక్కడే ఉంటే అక్కడ మీ ఆయన కుదురుబోతుంది, దాంతో నా కుదురుబోతుంది, ఆ పైన నీ కుదురుబోతుంది. కనుక నా మాట కుదురుగా విని కుదురుగా బయలుదేరితే కుదురుగా ఉంటుందమ్మా. ఇదేనా రావడం? ఏమిటి ఇన్నాళ్ళు కంపేశావు? నాకు బోర్ కొట్టింది, అందుకే నేనే టెలిగ్రామ్ ఇచ్చాను. ఏమిటి అలా చూస్తున్నావు? మర్యాదగా చెప్తున్నాను, గుర్తుంచుకో. నీ చేతులారా ఈ గిరిని మృగాన్ని చేయి. తలుపుతి. ఒక ఆడది మగాడు లోపలుండగా వేసిన తలుపులు తిరిగి తెరుచుకునేది అప్పుడే వేళాకోళం అనుకున్నావా? ఆడదిరెచ్చగొట్టిన మగాడి పరిస్థితి తోక తొక్కిన పావునడిగితే చెప్తుంది. ఆ రోజు జరిగిన సంఘటన ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. దానివల్ల నీ మనసులో చెడు భావం కలిగితే నన్ను క్షమించు ప్లీజ్. ఇంటికి నిప్పంటించి క్షమించమంటే ఆరిపోదు మేడం. ఆ రోజు నా పరిస్థితి తెలుసుంటే రాక్షసుడు కూడా తప్పుగా అర్థం చేసుకోలేడు గిరి. ఇప్పుడు నా పరిస్థితి తెలుసుంటే దేవుడు కూడా తప్పనుకోడు పాపం. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నేను ఈ ప్రపంచంలో ఏ వస్తువు పనికిరానిది కాకూడదని కోరుకునే ఏకైక మానవుణ్ణి. ఎస్, అందుకే నేను సమర్థిస్తున్నాను. నీ భయం పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాను. అది అర్థం చేసుకోవాలి నువ్వు. చచ్చ, నీ మొగుడు సంగతి నాకు తెలుసు, అతని వల్ల నీకు సుఖం లేదని కూడా తెలుసు. అతను అలా అయినప్పుడు నువ్వు ఇలా చేయడం తప్పేం కాదు. ఎవరు చెప్పారు? నీకు ఎలా తెలిసింది? మనస్సుతో ఆలోచించాను, మెదడుతో లెక్క కట్టాను. నాకొచ్చిన ఆన్సర్ కరెక్టేనని ఇప్పుడే తెలిసి. నీకు పుణ్యం ఉంటుంది, ఈ విషయం ఎవరికి చెప్పకు గిరి. మా వాళ్ళకి ఇది తెలిసిందంటే ఎవరు బ్రతకరు గిరి, ఎవరు బ్రతకరు. తాను సంసార జీవితానికి పనికిరాని భర్తనే విషయం నీకు తెలిసిందని తెలిస్తే ఆయన బ్రతకరు. అంటే ఓహో, అదే అసలు విషయం. నేనన్నది అది కాదు. మీ ఇద్దరికీ పట్టం లేదు, ఇష్టం లేని కాపురం చేస్తూ ప్రేమ నటిస్తున్నారు అనుకున్నా. అసలు విషయం ఇదే. అంటే మీ ఆయన ఎంత సుఖవార్త చెప్పావు చూడు. ఈ రోజు నేనే ఉద్దేశంతో వచ్చానో నీకు తెలియదు. ఏది బలవంతాన తీసుకోవడం నా చరిత్రలోనే లేదు.
ఇవేళ అలా చేయాలనే వచ్చా ఇప్పుడు అవసరం లేదు తిరుగులేని బ్రహ్మాస్త్రాన్ని నా చేతికి ఇచ్చు ఇంకా బ్రహ్మదేవుడు కూడా నిన్ను రక్షించలేడు ఏయ్ నీకు 48 గంటల టైం ఇస్తున్నాను 47 గంటల 59 నిమిషాలు ఆలోచించు ఆఖరి నిమిషం నా వాచిలో దాటేసరికల్లా నీ అంతట నువ్వే వచ్చి నా కోరిక తీర్చాలి లేదా ఎవడో సుబ్బారావు గారు మాట అబ్బే ఏం లేదు మీ సామాన్ రేపొచ్చి తీసుకెళ్తాను ఉంటాను ఇదిగో ఇలాంటి సుబ్బారావులకి అప్పారావులకి మీ వాళ్ళకి నీ వ్యధ మీ ఆయన కథ వాడవాడకి వీధి వీధికి పురాణ కాలక్షేపంలా కోటి గొంతుకులతో చెబుతాను అప్పుడు మీ వాళ్ళు గుండె పగిలి చస్తారు మీ ఆయన పిచ్చెక్కి రోడ్న పడతాడు అప్పుడు నువ్వు గిరి ఈజ్ ఎ క్యారెక్టర్ ఏమిటి డల్గా ఉన్నావు ఒంట్లో బాలేదా ఇంటికి వద్దామా ఓకే ఏమండి మీతో ఒక విషయం చెప్పాలి ఏమిటి చెప్పు అది కమ్ ఆన్ మరేమో చెప్పు పాప అడగా ఫుల్ మగాడు ఎప్పుడు ఆడది చెప్పింది విని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నాడు అనుకో ఆ ఆడది రోడ్డున పడుతుంది దానికి నాలాంటి వాడు సాక్ష్యం చెప్పాడు అనుకో ఆడది దాని సంసారం రెండు రోడ్డున పడుతుంది నువ్వు చెప్పా రే వడగరా చెప్పు పాప ఏం భయం లే చెప్పు చెప్పు ఇదిగోనయ్యా నువ్వు కోరుకున్నావు నాకు దక్కింది మనది కాందేది మనకి దక్కదని ఈ చిన్న చిక్లే చిన్న భాషలో పెద్ద పాఠం చెప్తోందయ్యా అవునయ్యా తినడానికి నోరుంది అందివ్వడానికి చేతులు ఉన్నాయి మధ్యలో ఆకాశం ఎందుకయ్యా బట్ సార్ మనిషి అన్నాక కొత్తగా పుట్టాలి కొత్తగా పెరగాలి కొత్తగా చావాలి యు నో దట్స్ మై పాలసీ గిరి ఇస్ ద క్యారెక్టర్ ఆహా కొత్తగా కాదయ్యా మనిషిగా పుట్టాలి మనిషిగా పెరగాలి మనిషిగా చావాలి That should be everybody's character. अरे पाप नवतों दे सर पाप नवतों सर मनुष्य जीवितन लो रेंडे रोज़ लो मुख्य में ना वो कटे पुट्टे रोज़ रेंडो सच्चे रोज़ अंध के नवु की येरु की रेंडे रोज़ लो टाइम इस्तुन्ता नू आलोचन्स कोडन खास तलो किंदा पढ़ उन्टे येरु का लेकिन तो खबर क्या लगा नी तला पगिल पे उन्टे दया चुड़ మరి రెండే రోజులు టైం పెట్టగయ్యా మూడో రోజంతా మర్చిపోతారు సావు నాకెప్పుడు దూరంగా ఉంటుంది సార్ ఆ వచ్చే వరకు దూరంగానే ఉంటుంది కానీ ఆ సత్య క్షణం వచ్చిందనుకో సచ్చినట్టు వస్తుంది కాకపోతే చెప్పి రాదు అది పాయింట్ మహానుభావ మార్తాండ తేజ ఈ ప్రపంచం అంతా నా వల్లే నడుస్తుందని నీలాంటి వాళ్ళు అనుకుంటారయ్యా కానీ ఎవరి వల్ల నడవడం లేదని చిన్న పిల్లాడికి కూడా తెలుసు అది నీకెవరు చెప్పుండరు కనుక నేను చెప్పాలి ఎందుకంటే గద్ద ముక్కు పంతులు ఇస్ ఎ క్యారెక్టర్ రాంబాబు ఏ సార్ ఒక మాట గిరి క్యారెక్టర్ ఉండు నేను వచ్చి అతిపేల పంచాయతీ కట్టాలి నవ్వు బాగా నవ్వు నవ్వు నాలుగు విధాల చేయటని ఇదివరకే చెప్పాను వినలే ఇక మీదట చెప్పను ఇక నుంచి చేసి చూపిస్తాను యు విల్ సీ పాపా 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 రామ రా 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 ఏమా బాగున్నావా ఏది ఆరు ఏమిటా ఇది తెలియని తనమని ఊరుకోవాలా నిలబడి చడగాలా ఏంటి అమ్మాయి నిలబడి ఉంది మీరు మాట్లాడకండి ముందు ఎవడు కోతి పేరంటాలో ఓటే హడావిడి రామారా నువ్వు కూర్చో అవును మరి నీకు ఇష్టమని జున్ను పాలకోవా చున్నుండ్లు అన్నీ తెచ్చాను మొహమాట పడకుండా తినాలి మరి బరువు పనులు చేయకూడదు అర్థమైందా తల్లి నా తల్లి నా తల్లి నా అమ్మ ఏమిటండి మీరనేది నాకేం అర్థం కావడం లేదు ఏమిటయా అర్థమయ్యేది కుర్రతనం కుర్రతనం అని అంత కుర్రతనం చేష్టాలైతే ఎలాగయా ఎంత కుర్రతనం అయితే మాత్రం ఇది కుర్రతనం కాదంటయా కుర్రతనం కాకపోతే ఏమయ్యా ఇంత చక్కని శుభవార్త ఓ చిన్న కాదు ముఖ మీద రాసి పడితే సరిపోతుందా విమానం మీద వచ్చి చెప్పాలి నా తల్లి నెలదప్పిందనే మంచి వార్త మరొకటి ఉంటుందా చెప్పు వదినా ఎవరు చెప్పారు చెప్పడం ఒకట అసలు ఇలాంటి విషయాలు మీ ఆయన స్వయంగా ట్రంకాలు చేసి చెబితే మాకెంత ఆనందంగా ఉండేది ఉత్తరం రాశాడు రెండు రోజులు ముందుగా తెలియాల్సింది రెండు రోజులు ఆలస్యంగా తెలిసింది నేను రాశానా ఈ విషయం ఎవరు చెప్పారో కానీ నిజం కాదు
ఇంతకి ఉత్తరం ఎవరు రాశారు నేనే ఒరేరా ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నువ్వే నా అన్నయ్య అనుకున్నానురా మీరిద్దరూ బిడ్డ లేకుండా బాధపడుతుంటే నా మనసు తరుక్కుపోయిందిరా ఒరేయ్ ఆ రోజు నేను ఇంటికి వచ్చినప్పుడు పాప మామిడికాయ తింటుందిరా థ్రిల్ ఐ వాస్ థ్రిల్ నువ్వు తండ్రిని కాబోతున్నావని ఎంత సంబరపడ్డానురా ఐ వాస్ సో హ్యాపీ ఈ శుభవార్త నీతో చెప్పడానికి నువ్వు ఊళ్ళో లేవు రాయడానికేమో పాప సిగ్గుపడుతున్నా అనుకున్నాను అందుకే అందుకే తొందరపడి నేనే రాశానురా ఇంతమందిని కష్టపెట్టాక అది అబద్ధమని తెలిసా కూడా నో వీలేదు వీలేదు ఓ గాడ్ నాకు ఇంకా బ్రతకాలం లేదురా ఐ నాట్ వర్త్ లివింగ్ ఐ సే ఐఎమ్ సారీ రా సారీ రా దెన్ ఐ విల్ కిల్ మై I'm sorry. It's all right, Giri. No. ఏంట్రని పిచ్చి ఇందులో నీ తప్పే ఉంది ఈ లోకంలో ఎందరో దురదృష్టవంతులు ఉంటారురా దాని బాధ్యత నీదెందుకు అవుతుంది టేక్ ఇట్ ఈజీ పాప నేనే ఏడ్పించాను నవ్వించే బాధ్యత కూడా నాకే ఉంది నాకు అవకాశం ఇవ్వరా నేనే నవ్వించాలి తరంగిన పాప తరంగిన పాప తరంగిన పాప చూడమ్మా చూడు 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 మీ వాళ్ళు నువ్వు నెల తప్పావని తెలియగానే ఎంత అస్థం వచ్చారు కాదంటే ఎలా కూలబడిపోయారో చూసావా అదే శాశ్వతంగా వట్టిదని తెలిస్తే నమ్మాలి లేకపోతే ఆ విషయం మీ వాళ్లకు చెప్పనా నవ్వు నవ్వాలి ఇంకా నవ్వు నా బాబ మంచి బాబ అలాగే నవ్వు నవ్వుతూనే ఉండు నవ్వే వాళ్ళని ఏడ్పించే ఈ రోజుల్లో ఏడ్చే వాళ్ళని నవ్వించేవాడు నువ్వు దొరికావు నువ్వు నాకు నచ్చావు ఇహని వదిలిపెట్టను రా పాపని ప్రశాంతంగా పడుకోనివ్వండి ఇక మనం వెళదామా కదలాడు మురగల పైన కలకల నవ్వులున్నాయో కలకల నవ్వులున్నాయో కన్నీళ్లు పొంగుతున్నాయో తెలితే జరువరికి ఆ దైవానికి తరంగిణి తరంగిణి మీ వల్ల ఏ పని కాదన్నయ్య చూడండి అయింది ఇప్పుడు చూడండి అది ఏకాగ్రత అంటే ఏకాగ్రతతో ఏకాగ్రత కోసం ప్రయత్నిస్తే ఏకాగ్రతను ఏకాగ్రతగా సాధించొచ్చని రుజువు చేశావయ్యా అది ఏకాగ్రత అంటే ఊరుకోండి ఎంత ఒట్టి కబుర్లు మీకు నా మీద ఏమాత్రం అభిమానం లేదు అదేమిటయ్యా నువ్వంటే వలమాన అభిమానం ఏర్పడిపోతాను విగ్రహ ప్రతిష్టాపనకు మీ బావగారిని పిలుచుకున్నారు మీ చెల్లెల్ని పిలుచుకున్నారు నన్ను పిలిచారా వీఆర్ సో సారీ ఇప్పుడు పిలుస్తున్నాం కదా తప్పక రావాలి అంటే మీ చేత నేనే అడిగి పిలిపించుకోవాలా నో దట్స్ ఇంపాసిబుల్ నేను రాను అదేమిటయ్యా వస్తాను కానీ మీకోసం కాదు మళ్ళీ ఇదేంటి ఆ రోజు గుడి దగ్గర నాకు ఒకళ్ళు బాకీ తీరుస్తానన్నారు అందుకే వస్తాను మంత్రి గారు ముహూర్తం దగ్గర పడుతుంది అన్ని వచ్చినట్టేనా అన్ని సక్రమంగా జరగాలి నిష్ఠగా జరగాలి చూడండి నా ప్రోగ్రాం కూడా మానుకొని మీ ప్రోగ్రాం పెట్టించా
ఆ ప్రోగ్రామ్ లాంటి ప్రోగ్రామ్ లేదన్నట్టు ఉండాలి మీ ప్రోగ్రామ్. రావునమ్మ కథ వింటే రాళ్ళు కూడా కరుగుతాయి బాబు. రాళ్ళు కరగడము రప్పలు కరగడము కాదయ్యా, మా ఆవిడ గుండె కరగాలి. వింటారుగా మహాప్రభువులు. ఏమండి కొండు 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 ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? నిలబడి ఉన్నాను. మర్దిగారేరి రదలహారం కోసం వెళ్ళినట్టున్నాడు. పొద్దుటి నుంచి ఒక్కటే కష్టపడుతున్నా, మీకేం పట్టింపు లేదు. మేము కష్టపడుతూనే ఉన్నాం, పొద్దు నుంచి ఉపవాసంతో చంపుతున్నావు. ఏమైనా తినేసారా? ఏమి తెల్ల నేను చేత తిట్లు తప్ప. పాపేది ఏమో పాపా ఏమిటమ్మా అబ్బాయి ఇంకా రాలేదే? ముహూర్తం టైంకి వస్తానన్నారు, వచ్చేస్తుంటారు. అదినా ముహూర్తానికి టైం అవుతుంది, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. వెళ్ళి వెళ్ళి చూడమ్మా. అబ్బా చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది. ఈ ఫంక్షన్ నీకోసం ఇచ్చేస్తున్నట్టు. ఏమన్నా రాఘవేంద్ర గారు నమస్తే. ఏమయ్యా పెద్ద మనిషివి కదా, నేను పెద్ద మనిషి తరహాగా పిలిస్తే పెద్ద మనిషి పిలిచాడని పెందలాడి వచ్చి పెద్ద మనిషి తరహా నిలుపుకోవాల్సిన పెద్ద మనిషి తనం లేదుటయ్యా? పెద్ద మనిషి అని నువ్వు పాపతో మాట్లాడుతుండవు, నాకు అవతల పని ఉంది, చూసుకొని వస్తా. మరలా అనుకోకు. ఈరోజే మనకి కురుక్షేత్రంలో ఆకరణం. ఈ రాత్రి 12 గంటలకే గిరి గడువు పూర్తవుతుంది. మృగం మనిషిగా మారడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. ఈ రాత్రి 12 గంటలు దాటితే క్షణంలో మనిషి మృగంగా మారతాడు. ఈ రోజు గెలుపు గిరిదే. శకుని గెలిచింది మాయాజూతంలో కానీ కురుక్షేత్రంలో మాత్రం కాదు. సావిత్రమ్మ గారు, పరశురామ్ గారు, మీ అందరికీ నేను విషయం చెప్పబోతున్నాను. అది మీకెవరికి తెలియంది, నా ఒక్కడికే తెలిసింది. అదేమిటంటే తరంగిణి విషాదగా, అదే మీ అందరికీ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆమె భర్త రాంబాబు గురించి మీకెవరికైనా తెలుసా? తెలియదు, కానీ నాకు మాత్రం తెలుసు. ఆయన రాంబాబుకేమైంది? ఇంతవరకు రాలేదు. ఇటువంటి ఆనంద సమయంలో ఆ భర్త రాకపోతే ఆ మనసు ఎంత బాధపడుతుందో మీరు ఎవరైనా ఆలోచించారు? పోనీ ఆవిడ విషాదాన్ని గుర్తించారు. లేదు, అందుకే ఆవిడ భర్త త్వరగా రావాలని మీరందరూ భగవంతుని ప్రార్థించండి. చూడు, ఇందాక మీ ఆయన రాలేదన్న చోట అలా కాకుండా మరోలా చెప్పిననుకో, ఈ ఆనందం శ్మశానం అవుతుంది, మీ వాళ్ళు సేవాలు అవుతారు. ఈ ఆనందం శ్మశానం అవుతుంది, మీ వాళ్ళు సేవాలు అవుతారు. హలో రాఘవేంద్రరావు గారు, భలేవారు సార్. మీరు కారు పంపిస్తాను, పంపించలేదేమిటి? మీరు పంపించకపోయినా నేను చేశాను అనుకోండి. పాపకి ఓ కొడుకు చెప్పింది, దాని గురించి ఆలోచిస్తుంది. అది బాగా ఆలోచిస్తేనే అర్థమయ్యేది. ఈ బతుకు బతకడం కంటే చావే సుఖంగా ఉంటుంది. నువ్వు ఇలాంటి ఆడపని చేస్తావు నాకు బాగా తెలుసు. సచ్చి నువ్వు తప్పించుకున్నా మీ వాళ్ళు మాత్రం తప్పించుకోలేరు. నీ చావుకు కారణం మీ ఆయననే. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ మార్టం వరకు చెబుతాను. అప్పుడు తరంగిణి కుటుంబ చరిత్ర మ్యాక్బెత్ డ్రామాల ట్రాజడీ అవుతుంది. తీసేనా చెప్పు, స్టోన్ తీసేనా? అందులో చదువుకున్న దానివి బాగా ఆలోచించు అన్నట్టు మనం కలుసుకోవడానికి ప్లేస్ ఫిక్స్ చేశాను. స్థలం పానకాల స్వామి గుడి, సమయం 12 గంటల 1 నిమిషం. నా ఆనందానికి మీ వాళ్ళ చావుకి ఆ నిమిషమే సరిహద్దు. వెయిట్ చేస్తుంటాను, లేట్ చేయి. నూటికో కోటికో ఇలాంటివి జరిగినందుకు చాలా సంతోషం. నిజంగా రాంబాబు నువ్వు మనిషి అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ.
ఈనాడు ఈ మాట విని ఆనందించాల్సింది ఒకే ఒక వ్యక్తి రాం బాబు తరంగిణి పుట్ట మీద కాలు పెట్టిందా గుర్తు నుంచి జారి పడుతుందా పుట్ట మీద కాలు పెట్టిందా గుర్తు నుంచి జారి పడుతుందా కొంగున నిప్పులు ముడిచిందా గుండె మంటలై నడిచిందా కొంగున నిప్పులు ముడిచిందా గుండె మంటలై నడిచిందా రావులమ్మో రావులమ్మో ఉత్తమ ఎల్లాలు రావులము ఒడికి దీపము రావులము ముద్రుల చెల్లి రావులము మురిపాల తల్లి రావులము 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 రవ్వల బొమ్మ కన్నల దీవనలే మాయే వదినమ్మ అర్చనలే మాయే నోజుల లోములే మాయే ముప్పిన మొక్కులే మాయే కనకదుర్గకు అన్నపూర్ణకు కన్నుల్లో జలికరమాయే కనకదుర్గకు అన్నపూర్ణకు కన్నుల్లో జలికరమాయే ఆడదానికి ఆడదానికి నాటికి నేటికి అగ్ని పరీక్షలు తప్పవాయే రావులము నీ కాళ్ళ మీద పడి ప్రాధాయపడుతుంది అనుకో అన్నయ్య నన్ను వదిలిపెట్టు మనిషి ఓర్పుతో దేవతైంది ఆశ్చర్యం దేవుడు తన రూపంలో మనిషిని సృష్టించాడు అది పురాణం కానీ మనిషి ఈనాటికి స్త్రీలో దైవత్వాన్ని చూడగలుగుతున్నాడు అది చరిత్ర ఈ దేశం చరిత్ర ఈ దేశంలో ఒక స్త్రీ చరిత్ర
ఎవరు ఏ విగ్రహాన్ని పూజించినా ఆరాధించినా పవిత్రతకి సౌశీల్యానికి ఆదర్శంగా నిలిచిన ఆ ఆడపిల్ల మీదే రెండు పువ్వులు పడతాయి పడాలి ఆగిపోదు నీ నడక ఆగిపోదు నీ నడక ఆ గమ్యం చేరేదాకా तरंगिनी ओ तरंगिनी